చేస్తాను, చిన్నే ప్రేర్చిన ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు నాయన. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఇన్నాళ్ళకి మళ్ళా మేమందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగలుగుతున్నాం, ఒక స్వరాలు ఒకరు వినగలుగుతున్నాం నాయన. ఈ కార్యక్రమాల్లో నీ నామాన్ని ఘనపరచు, నీ చిత్తాన్ని నెరవేర్చండి. రాజేష్ నాథపూడి గారిని, అలాగే తండ్రి ప్రభాకర్ నాథపూడి గారిని, ఆ విధంగా ఇంట్లో ప్రభాకర్ గారిని వాడుకో. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే కార్యక్రమంలో అందరినీ తండ్రి నువ్వు ఇన్వాల్వ్ చేసి దీవించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే అండి, నేను ఈలోగా లైవ్ చేస్తుంటాను, మాట్లాడండి సార్. హర్ష. అలాగే సార్, అలాగే సార్. డేవిడ్ అనిల్ గారు వచ్చారు, ప్రైజ్ లాడండి. ఓకే, మన ఆచార్య ఎండ్లూరి ప్రభాకర్ గారు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం కొంతసేపు మన ఈ సెలవుల కాలపు విశేషాలు గురించి కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏమండి, ప్రభాకర్ గారితో ప్రారంభిద్దాం, తాతపూడి ప్రభాకర్ గారితో అన్న ఒక 2 నిమిషాల సేపు మీ సెలవుల్లో ముఖ్యమైన ఘట్టాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అంటే లిరిక్ రైటర్స్ వర్క్షాప్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతాను. నేను క్రిస్మస్కి సంబంధించి ఒక 2 పాటలు, ఇంకొక వేరే ఒక పాట ఒకటి, అంటే 3 పాటలు రాయడం జరిగింది. దానిలో 2 పాటలకు ట్యూన్ చేశాను, ఒక పాట రికార్డింగ్ చేయించాను. అది ఆల్రెడీ మీరు బెత్లెహేము పురమునను అనేది చూశారు, ఇంట్లో పిల్లలతోనే పాడించాను. అది 2వది ట్యూన్ చేసి రికార్డింగ్కి ఇచ్చాను, కానీ మ్యూజిషియన్ బిజీ వల్ల, క్రిస్మస్ బిజీలో ఉండిపోయి అది ఆయన చేయలేకపోయాడు. అది కూడా కొద్దిగా మామూలుగా కాకుండా కొద్దిగా వెరైటీగా రాశాను. అది లిరిక్ చెప్తాను, మీరు ఒకసారి వింటే మరి చెప్పండి అన్న. ఓకే ఓకే, అదేంటంటే జోజో 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 అంటూ జోల పాడరే, జనన ముందే బాల యేసు పూజ చేయరే, ధరజనులే ననరుగా ఇలను వెలసనే, దయతో భూమి వసించనే, ధన్యమే విభుని కొలువరే, నీతి సూర్య తేజుడితడు నరుల కాయునే, నమ్మిన జీవము నొసగునే, నిరుపమే మదిని కొలువరే అనే. అంటే ఈ మామూలుగా రాసేటటువంటి దానికి కొద్దిగా భిన్నంగా రాశాను. అది కూడా 4 పాదాలు కాకుండా 3 పాదాలే రాసి దానికి ట్యూన్ చేయడం కూడా జరిగింది. ఊరికే జస్ట్ హమ్ చేయమంటే చేస్తాను. హమ్ చేయండి, హమ్ చేయండి, మళ్ళీ మమ్మల్ని అడగద్దు. మీరు ఏం చేసా, మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జుజు 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 జుల పాడరే, జనన ముందే బాల యేసు పూజ చేయరే, జుజు 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 జుల పాడరే, ధరజనులే ననరుగాయిలను వెలసనే, ధరజనులే ననరుగాయిలను వెలసనే, దయతో భువి వసించనే, దయతో భువి వసించనే, ధన్యమే విభుని కొలువరే, ధన్యమే విభుని కొలువరే, జుజు 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 అంటూ జోల పాడరే, జనన ముందే బాల యేసు పూజ చేయరే, జుజు 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 అంటూ జోల పాడరే. ఇది అంటే పల్లవి
ఒక వచనం పాడాను, ట్యూన్ చేశాను, కానీ అది రికార్డింగ్ అవ్వాలి. ఇంకా వేరే పాటలు కూడా ప్రస్తుతానికి రాస్తూ ఉన్నాను. మరి పండగ కార్యక్రమం ఇవన్నీ దేవుని కృపను బట్టి సంతోషంగా జరుపుకోవడానికి జరిగింది. మన వాళ్ళు రాసినటువంటి వాడికి కొన్ని కొన్ని సజెషన్స్ కామెంట్స్ కూడా రాశాను నేను. దాన్ని బట్టి కొంతమంది బాగానే స్పందించారు. ఇంకా దాని ఆ విషయాలు కూడా రివ్యూ ఈ వారంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేను ఆ విషయాల్లో పెద్దవాడిగా కొన్ని సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. స్టీల్ ప్రకాష్ ఉంది, మా పాట ఎలా ఉంది చెప్పలేదు మీరు. అరే ఇంకా మళ్ళీ కామెంట్ చేయడానికి ఏమడుతుంది అంటే మాక్సిమం నేను ఏం చేస్తాను. మీరు ఇప్పుడు రాసిన పాట ఎలా ఉందంటే ఆరాధనలో సంఘమంతా కలిసి పాడుకునే ఒక ట్యూన్ లో ఉంది. అటువంటి పాటలో అవశ్యం చాలా ఉంది మనకి ఇప్పుడు రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా అందరు రాసిన పాటలు అన్ని కూడా స్పెషల్ సాంగ్స్ ఒకలే పాడతారు, వాళ్ళు ఒక్కలే పాడతారు, ఇంకెవరికి పాడడానికి అందరూ ఎవరు వేరే వాళ్ళు అందుకోలేరు అనమాట. అది వాళ్ళకి ఏంటంటే ఒక ట్రాక్ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ లో ఉంటాయి, అవన్నీ పెట్టుకుని పాడతారు, వాళ్ళు ఒక్కలే ఎక్స్పోజ్ అవుతారు. బట్ క్రైస్తవ సంగీతం ఎలా ఉండాలంటే, క్రైస్తవ గానాలు ఎలా ఉండాలంటే సంఘం అంతా కలిసి పాడుకోగలగాలి. అటువంటి పాటలు రాయగలిగితే మాత్రం అది సంఘానికి మేలుకరం, మనకి దీవెనకరం. అదే కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలనే అది. మీరు ఆ ప్రయోగం బాగా చేశారు, మంచి మంచి ప్రయత్నం, అది బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను రాసే పాటలు మాక్సిమమ్ 90% నేనే ట్యూన్ చేసుకుంటాను. ఎస్ ఎస్, యాక్చువల్ గా అదే అదే. మీలో వాగ్గేయకారుడు ఉన్నాడు, బయటకు వచ్చాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అన్న. అమృతరాజు గారు ప్రైజ్ లార్డ్ అండి, బాగున్నారా? వందనాలండి. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, అందరం ఒకళ్ళొకళ్ళు చూసుకుని చాలా రోజులైంది అయ్యా. వందనాలు. ప్రకాష్ గారు అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా. సెలవుల్లో మీ అనుభవాలు, సెలవుల్లో మీ అనుభవాలు అనే శీర్షిక కింద ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడతారు. ముందుగా మన ప్రభాకర్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అయ్యా. అయ్యా మీరు చాలా గ్రాంధికం వాడారు ఈ మధ్యన. ఇక్కడ సామాన్య పదాలన్నీ నేను మనం వింటున్నాం, ప్రభాకర్ గారు మనకి కొద్దిగా గ్రాంధికం కాస్త వాడినట్టుంది. ఇంకా బాగుంది, బాగుంటుందని. ఈ మన జోల పాటలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి మన క్రిస్టియన్ సాహిత్యంలో, చాలా తక్కువ ఉన్నాయి. అంతకే ఎవరన్నా జోల పాటలు పాడుకోవాలంటే కొద్దిగా ఈ ఆర్సీఎం పాటలు కూడా తప్పనిసరిగా పాడాల్సి వస్తుంది. కానీ ఇది కాస్త హైలైట్ అవుతుందని నా ఉద్దేశం. దేవుడికి చూద్దాం. ఇక ఈ గ్యాప్ టైంలో అయ్యా నేను సర్వీస్ లో ఉన్నాను కాబట్టి ఏంచి నేను రాయడం కానీ ఎక్కువ నేను ఈ వాట్సాప్ కి ఫేస్బుక్ కి పెద్దగా నేను చూడన్నా. ఒక్కసారి మా వారం రోజులు కూడా అసలు తీనాయి, అందుకనే పెద్దగా నేను రాయడం. ప్రకాష్ గారు ఒక్క మాట, ఇప్పుడు మీరు రాయలేదు, నో ప్రాబ్లం, అది కాదు. కాకపోతే ఇంతకు ముందు మీరు ఏదైనా పాట వినుంటారు ఈ క్రిస్మస్ సీజన్ లో, చాలా పాటలు వినుంటారు, లేకపోతే చాలా మంది వాక్యం చెప్పినప్పుడు వినుంటారు, ఏ మీరు సందర్భాలు అనేక ఉంటాయి. ఈ సందర్భాల్లో మన క్లాసులు ఎప్పుడైనా మీకు గుర్తొచ్చాయా? భలే పనే, మరేది అది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మన క్రిస్మస్ వేడుక జరిగిందయ్యా మా చర్చ్ లో. యాక్చువల్ గా మనం ఏదో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదని ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. తర్వాత తెలంగాణ కమిషనర్ గారు, ఆంధ్ర కమిషనర్ గారు ఇద్దరు కూడా అది ఫేక్ న్యూస్, ప్రస్తుతానికి అలాంటివి ఏమి లేవు అన్న తర్వాత మేము చర్చిలో జరుపుకోవడానికి, తర్వాత లవ్ ఫిష్ చేసుకోవడానికి మేము మళ్ళీ నిర్ణయించుకున్నాము మన శాలిన్ గారు మేము అందరం కలిసి. ఆ నైట్ ఇది క్రిస్మస్ 24th నైట్ పిల్లలందరూ కలిసి మేరీ గారు పాడిన పాటకి అక్కడ వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసి, వెరీ గుడ్, వాళ్ళు అందరూ 2 సార్లు పాడారయ్యా. తర్వాత
క్రిస్మస్ రోజు ఆరాధనలో కూడా పాడారు, చాలా సంతోషం అయింది. మా మన ఎవరు శాలేం గారు అబ్బాయి దర్శన్ బాబు, మా పాప సునీల, ఇంకా మా చర్చి పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కాస్త యాక్షన్ చేశారు ఆ పాట. చాలా సంతోషం అనిపించింది. అయ్యా మేరీ గారు ఒకసారి వస్తే పిలుస్తాను. ఆడేదో నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి. చూడండి మరి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మీరు మనసులో దాచేసుకుని ఏమీ చేయలేదని చెప్తారేంటి? ఇప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన వర్క్షాప్ ద్వారా ఒక కొత్త పాట రిలీజ్ అవ్వడం, ఆ పాటని మరలా చర్చిలో క్రిస్మస్ సీజన్ లో ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ లో ఇవ్వడం అన్నది మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. అది బ్యూటిఫుల్ అండి, చాలా సంతోషం. వెరీ నైస్ అండి. రాజకుమార్ గారు, సెలవుల్లో మీ అనుభవాలు. అందరికీ ప్రజలేదు సార్, దేవుని కృప వల్ల ఈ సెలవుల్లో నేను కూడా ఒక క్రిస్మస్ పాట రాశాను. ఆ క్రిస్మస్ పాట పాడడం ఈ మూడు చర్చిల్లో నేను నాతో పాటు ఫ్యామిలీ ప్లస్ అక్కడ ఉన్న చిల్డ్రన్స్ కూడా పాడేది సార్. అదొక అనుభవం దేవునిలో. తర్వాత ఈ క్రిస్మస్ అనగానే బిజీ కాస్త, ఇప్పుడు రేపు కాక వెళ్ళిన ఒక ప్రేయర్ ఉంది సార్, ఆ ప్రేయర్ మీటింగ్ ఏర్పాట్లో ఉండి ఇలా వచ్చేసాను, ఈ టైం అయిపోయింది అని చెప్పి ఇంకా అక్కడికి మళ్ళీ వెళ్ళాలి సార్. కాబట్టి దేవుని కృపతో పాటల ద్వారాగా దేవుని సందేశం వాడుకుంటాను సార్. దేవుడు దేవునికి మంచి సెలవుల్లో మీ అనుభవాలు సార్. నేను ఇప్పుడు పాటలు అయితే ఏమి రాయలేదు, కానీ మన గ్రూప్ లో పోస్ట్ చేసేటువంటి కొత్త కొత్త క్రిస్మస్ పాటలు అన్ని కూడా నేర్చుకున్నాను. అట్లాగే ఇంకో ముఖ్యంగా క్రొత్త రోజు మొదలు పెట్టాను అనే ఒక పాటనే ఈ సంవత్సరం అది స్పెషల్. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వచ్చినట్టే క్రొత్త ఏడు మొదలు పెట్టినని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి అదే తెలుసు నాకు. కానీ మన గ్రూప్ వల్ల నేను ఆ పాట ఒకటి చాలా సంతోషం, చాలా సార్లు కూడా దాన్ని పెట్టుకొని విన్నాను సార్. మరి దాని ట్రాక్ కూడా సంపాదించాను మా సౌండ్ ఇంజనీర్ ఆడియో ఇంజనీర్ శామ్ ద్వారా. ఎవరికైనా కావాలంటే నాకు స్పెషల్ రిక్వెస్ట్ పెడితే నేను ట్రాక్ పంపిస్తాను. అందరికీ ఓపెన్ గా పంపించను, ఎవరు కావాలంటే వాళ్ళకి పంపిస్తాను. నేను ఆ ట్రాక్ సద్వినియోగం చేసుకుని వాళ్ళకి ఇస్తాను. రైట్. ఇప్పుడు జోయల్, జోయల్ సెలవుల్లో జోయల్ నీ అనుభవాలు చెప్పు. ప్రైజ్ ది లార్డ్, ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభు స్తోత్రాలు. అన్నిటికంటే ముందు మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను. దేవుడు చాలా విశేషించి గత సంవత్సరంలో నుండి ఈ సంవత్సరం తెచ్చాడు నమ్ముతున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క హాలిడేస్లో నేను చేసింది ఏంటంటే ప్రాసను ఎక్కువగా నేను ఉపయోగించుకోవడం జరిగింది. ఎవరితోనైనా మాట్లాడుతుండగా కూడా ప్రాసను ఎక్కువగా వాడడం జరిగింది. వాళ్ళు ఏదన్నా గబుక్కని తిరిగి మాట్లాడేసినా కూడాను ఇది అనుప్రాస, ఇది పలానా పలానా అని చెప్పి మాట్లాడుతుంటే నీకు బాగా ఎక్కేసింది లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అని ఒక అక్క కూడా నాతో అనింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోస్ మరికొందరికి పంపించడం ద్వారా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా చూసి నేనేం మాట్లాడానని వాళ్ళు చెక్ చేయడం మళ్ళీ చూడడం అంతా చేస్తున్నారు. ఇంత మాత్రమే కాకుండా కొన్ని కొత్త ట్యూన్స్ అలా దాచి ఉంచుకున్నాను, వాటిని కూడా ప్రభు చిత్తం వాడుకుంటాను. ఇవి నేను హాలిడేస్ లో చేసిన పనులు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మేరీ గారు, మేరీ ప్రకాష్ గారు, చెప్పండి సెలవుల్లో మీ అనుభవాలు ఏంటి చెప్పండి. ఇందాక మీ ఎక్స్పీరియన్స్ ఒకటి ప్రకాష్ గారు చెప్పేశారు మాకు, మరొకటి ఏమైనా ఉంటే చెప్పండి. అలాగే బ్రదరు, అయితే నేను ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో గతంలో నేర్చుకున్నదంతా, మొన్న ప్రాసలు అన్ని నేర్చుకున్నదంతా నేను ఈసారి ఈ సెలవుల్లో నేను ఒక 5 పాటలు రాశానండి బ్రదరు. 5 పాటల్లో కూడా నేను ప్రాస ఉపయోగించి రాయడానికి అసలు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది వరకు నేను పాట రాసిన విధానానికి ఇప్పుడు రాసే విధానానికి పాట అనగానే ఇదివరకు ఏంటంటే ఏదో నా మనసులో కలిగిన భావం రాసేసేదాన్ని అండి. ఇప్పుడు పాట అంటే ముందు ప్రాసలు చూసుకుంటున్నాను, ఆ మాట ఈ పదానికి ఇంకో పదం, ఈ అర్థానికి ఇంకొక పదం ఉపయోగించవచ్చా, లేకపోతే లెంగ్త్ ఒకటి, ఈ పదం ఇక్కడ వాడచ్చో లేదో, ఇలాంటివన్నీ నేను నాకు అది మైండ్ ఆటోమేటిక్ గా
మైండ్ ఆటోమేటిక్ గా నాకు అలా ట్యూన్ అయిపోయింది బ్రదర్ రాయడానికి. అయితే మీరు మీరే నాకు ఇన్స్పిరేషన్ ఒక విషయంలో బ్రదర్ రాజేష్ గారండి. మీరు ఫస్ట్ చెప్పారు ఒకసారి ఏంటంటే అదేంటి ప్రతి ప్రసంగం మర్చిపోతున్నాను, అలా కాకుండా ప్రతి ప్రసంగం ఒక పాట రాయాలని నేను చాలా పాటలు రాశానని చెప్పారు కదండి. అలాగే నేను పాస్ట్ గారి ప్రసంగాన్ని నేను అలా మూడు పాటలు రాశానండి. బ్యూటిఫుల్. అది బ్రదర్ అప్పుడు మీకు ఆ పల్లవి దేన్ని పెట్టాలి లేకపోతే చరణాల్లో ఏంటి పెట్టాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా అండి? ఆహా లేదు బ్రదర్, మీరు ఒక మాట చెప్పారండి, పల్లవి వాటికి ప్రాణం లాంటిది, పల్లవిని అందంగా ముందు చూపించాలి అని చెప్పారు కదండి. అప్పుడు ఏంటంటే నాకు పల్లవి అనగానే ముందు పల్లవికి నేను రెండు లైన్లే మైండ్ లో నాకు అలా అలవాటు అయిపోయింది బ్రదర్. ఆ రెండు లైన్లు పల్లవి రాసేసుకున్న తర్వాత పాట నేను అంటే పాట మొత్తంలో ఏం చెప్పాలన్నది ఆ పల్లవులు రెండు లైన్లోనే అర్థమయ్యే అర్థం వచ్చేలాగా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను బ్రదర్. ఇంకా చాలా నేర్చుకోవాలి. అవునండి, ప్రాక్టీస్ మీద వస్తుందండి మీకు కూడాను. కానీ మీరు ఇప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఉన్న వాళ్ళలో అందరికన్నా కొంచెం ఎక్కువగా మీరు కొంచెం ముందంజలో ఉన్నారు. ఎందుకంటే ఆసక్తి మీద ఉంది, మీకు కనపడుతుంది, మీ ఆసక్తి మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తుంది నిజానికి. ఎందుకంటే మీరు ప్రతిసారి ఏదైనా అసైన్మెంట్ ఇచ్చామంటే ఫస్ట్ అందరికంటే ముందు మీరు స్పందిస్తారు, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర ప్రయత్న లోపం లేదు, ప్రయత్న లోపం లేకుండా ఉంది కాబట్టి తప్పనిసరిగా కొంచెం ముందుకెళ్తుంది. ఇక తర్వాత మన దగ్గర ఉన్న వొకాబులరీ నాలెడ్జ్, తర్వాత మన హృదయ భావన, హృదయంలో ఉన్న భారం, ఆ సమయానికి తగిన ట్యూను మ్యూజిక్ ఇవన్నీ సమకూడితే మంచి పాట అవుతుంది. అది మీరు రాను రాను దాన్ని అందుకోగలుగుతారు, నో ప్రాబ్లం. ఈసారి నుంచి మీరు ఇంకొక ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి. ఏంటంటే మీకు బాగా వచ్చిన ఒక రాగాన్ని ఎంచుకుని ఆ రాగానికి పాట రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు వేగ్గా పాట రాసేయడం వచ్చేసింది మీకు, ఏది ట్యూన్ లేకుండా మీరు ఏదో ఒక రెండు లైన్లు అనుకుని ఒక లైన్ రెండు లైన్లు రాస్తారు, తర్వాత నాలుగు లైన్లు ఏమో చరణాలు రాస్తున్నారు, అలాగే రెండో లేక మూడు చరణాలు రాస్తున్నారు మీరు, అది ఓకే. ఈ పద్ధతి మీకు అలవాటు అయిపోయింది. మీరు ఒకవేళ దీంట్లోనే లోతుగా వెళ్ళిపోతే ఇందులోంచి బయటికి రారు మళ్ళా, అంటే ఇది బాగా నచ్చేస్తుంది మీకు, కంఫర్ట్ జోన్ లో ఉంటది. అందుకని మీరు ఏం చేశారంటే ఇది బాగుంది, నేను ఎప్పుడు రాసేసారే, నేను రెండు లైన్లతో పల్లవి రాస్తాను, నాలుగు లైన్తో చరణం రాస్తాను, మూడు చరణాలు రాస్తాను, పాట అయిపోయింది అంటే పక్కన పెట్టేస్తారు. సో మీరు ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతే కొత్త పాట రాసే కొత్త విధానంలో రాసే మార్గానికి తొందరగా వెళ్ళబుద్ధి కాదు. కాబట్టి నాలుగు పంధాల్లోనూ మీరు పాట రాయడానికి కనుక ప్రయత్నం చేస్తే మెల్లగా మీరు అన్ని రకాల పాటలు అంటే ఏ రకమైన రాయడానికి సిద్ధంగా ఉంటారు అన్నట్టు. కాబట్టి ఒక ట్యూన్ తీసుకోండి, ఏదైనా ఒక కొత్త పాట యూట్యూబ్ లో బోల్డన్ పాటలు వస్తున్నాయి కొత్తగా, ఆ కొత్త పాట ఒకటి చూడండి, ఆ పాటకి ఇంకో చరణం రాయండి మీరు, ఉన్న పాటకే ఇంకో చరణం రాయండి ఎక్స్టెన్షన్. అలా చేసినప్పుడు ఆ చంద్రగారన్న అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ పాట కొలమానానికి దొరుకుతుంది. ఎస్, ఆయన రాసిన పదాలకి నా పదాలకి ఏంటి పోలిక, ఆయన ఏవైతే భావం చెప్పారో ఆ భావాన్ని నేను రీచ్ అయ్యానా లేదా. మీ పాటల్లో భావానికి కొంచెం ప్రాధాన్యత తక్కువ కనపడుతుంది, నేను చూసినా కదా భావ ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. పదాలని ఏదోలాగా పదాలని అంటే ప్రాస కోసం సర్దేయడం కోసం ట్రై చేస్తున్నారు, అది వర్కౌట్ అవుతుంది, కానీ భావ ప్రాధాన్యత తగ్గుతుంది. భావ ప్రాధాన్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందుకనే అవసరమైతే ఇది ప్రాసలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కూడా రాయండి పర్వాలేదు, ఏది భావ ప్రధానమైన పాట కోసం రాసిన దాన్ని అప్పుడు ప్రాసల్లోకి తీసుకురండి మళ్ళా, అప్పుడు ఆ మెరుగుదనం ఏంటన్నది మీకు తెలుస్తుంది. అమ్మా బాగుంది, వండర్ఫుల్ అండి. ఎండ్లూరి ప్రభాకర్ గారు వందనాలండి. నేను చిన్న విషయం ఒక్క నిమిషం, అదే ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు, ఆయన వెల్కమ్ చేద్దాం. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అయ్యా వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. మీ ఫోన్ అడ్డంగా తిప్పండి సార్, మీ ఫోన్ అడ్డంగా తిప్పండి. ఆ సార్ బాగుంది అన్నా, చెప్పండి అన్నా. ప్రభాకర్ ఏంటంటే మీరు చెప్పే విషయాలు, ఈ ఇప్పుడు చెప్పిన విషయాలు ఇంతకు ముందు క్లాసుల్లో కూడా చెప్పారు, దాని ద్వారా నేను సిస్టర్ రాసిన పాటల్లో రెండు మూడు చూశాను.
ఇప్పుడు అంటే కొత్తగా నేర్చుకునేటటువంటి వాళ్ళకి సులభమైన శైలి అవ్వచ్చు, కానీ మీరు ఒక మాట చెప్పారు ఇప్పుడే, భావ ప్రాధాన్యత ఉండడం లేదు అనేటువంటిది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక ట్యూన్ని కానీ ఒక కీర్తన కానీ చూసి అనుసరించేటప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు మన వర్క్షాప్లో కొంతమంది రాసే పాటలు ప్యారడీ పాటల్లాగా తయారవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అంటే జస్ట్ పదాలు మారుస్తున్నారు అంతే, ఆ ట్యూన్కి తగ్గట్టుగా పదాలు మారుతున్నాయి తప్ప వీళ్ళ భావం ఏంటి అనేది వ్యక్తం చేయలేకపోతున్నారు. అదేనండి సైకిల్ ఇప్పుడు ఫెడల్ తప్పుతున్నారు ఇంకా. ఇప్పుడు అదేమవుతుందంటే ఆ పాట ఆ రాగం ఆ కీర్తన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది అంటే మరి ఆ సజెషన్ అంత అడ్వైజబుల్ కాదు అనుకుంటున్నాను నేను. అంటే ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు అన్ని రకాలు ప్రయోగాలు చేసిన తర్వాత ఒక అవగాహన పూర్తిగా వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీ వచ్చేస్తారండి. ఆల్రెడీ సిస్టర్ ఒక మాట చెప్పారు, పల్లవి రాయగలుగుతున్నాను వచనాలు రాయగలుగుతున్నాను, అవి ఆవిడ స్వయంగా తన ఫీలింగ్స్ ని బట్టి తన ఉద్దేశాలను బట్టి రాయమనండి. ట్యూనింగ్ వేరే చేసుకుంటారు, ట్యూనింగ్ ఆవిడ చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారు. కానీ ఒక పాత కీర్తనలో పాత పాటల యొక్క ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద, అంటే వేరేగా రాయలేకపోతున్నారు. అది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చూడొచ్చు. నా సజెషన్ కరెక్ట్ అది, కరెక్ట్ అది. అదే ఏంటంటే లోపం ఏంటంటే భావ ప్రాధాన్యం లేని పాటలు అయిపోతున్నాయి, దాన్ని గుర్తిస్తే చాలండి. ఎప్పుడు కూడా మనం ప్యారడీ పాటల్లాగా రాయకూడదు, అంటే మన ముద్ర ఉండాలి దాని మీద, అంతేగాని ఇతరుల ముద్ర ఉంటుంది అది, అది అది కొద్దిగా లోపిస్తుందేమో అనేటువంటిది. ఓకే సార్, నేను అభినందిస్తున్నాను. ఆవిడ స్వయంగా కొన్ని పాటలు రాయగలుగుతున్నారంటే అది అలాగే డెవలప్ చేసుకుందామే మంచిది అనుకుంటున్నాను. ప్రభాకర్ గారు అయ్యా, ఇప్పుడు మీరు వచ్చే లోపల మేము చేసే కార్యం ఏంటంటే సార్, మీరు వచ్చే లోపల మేము చేసే పని ఏంటంటే సెలవుల్లో ఏం చేశారు అనే దాని మీద లిరిక్ రైటింగ్ సంబంధించి ఒక్కరో 2 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అందరూ ఇంచుమించుగా అయిపోయారు, జల్దీ డేవిడ్ గారును అమృతరాజు గారు ఉండిపోయారు, మాట్లాడినాడు వారు కూడా అవకాశం ఇచ్చిన తర్వాత టైం ఇచ్చేస్తాం సార్. నో ప్రాబ్లం, ముందు వాళ్ళమ్మా. అలాగేనండి, అలాగేనండి. అమృతరాజు గారు ప్రతి ఒక్కరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఏం పర్లేదు. అమృతరాజు గారు సెలవుల్లో మీ అనుభవాలు ఏంటో చెప్పండి. లిరిక్ రైటింగ్ సంబంధించి, లిరిక్ రైటింగ్ సంబంధించి సెలవుల్లో మీ అనుభవాలు ఏంటి? ప్రభాకర్ గారు మీ దగ్గర ఉన్న ప్రైజ్ లాడ్ సార్, ప్రభాకర్ గారు ఇండ్లూరు ప్రభాకర్ గారు ప్రైజ్ లాడ్ సార్, ప్రైజ్ లాడ్ సార్. మీ దగ్గర ఉన్న స్పీకర్ సౌండ్ మళ్ళీ మైక్ లోకి వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, మీ స్పీకర్ ని మీరు కట్టేయండి. అంటే మా మాటలు మీకు వినబడేటప్పుడు ఆ మీ స్పీకర్ సౌండ్ తగ్గించిస్తే అది రిపీట్ కావద్దు అనమాట. అదండి, ఓకే ఓకే సార్, రైట్ అండి. అమృతరాజు గారు ప్రైజ్లాడ్ అండి. నాకు ఈ సెలవుల్లో అంతగా నేను లిరిక్ రైటింగ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయలేదు వాస్తవంగాను. అయితే మన పండుగ సందర్భంగా ఈ ప్రోగ్రామ్స్కి వాటికి చర్చికి వెళ్ళడం, అక్కడ కార్యక్రమాలు వాటిలో పాలు పొందడం అవే చేశాను. నేను కొత్తగా ఏమి పాటలను నేను రాయలేదండి, ఉన్న వాస్తవం. అయితే పదజాలాన్ని మాత్రం నేను ఎప్పటికప్పుడు నా హృదయంలో కలిగినటువంటి భావనల్ని పుస్తకం మీద ఎప్పుడు పెడుతూనే ఉన్నాను. అయ్యా ఏంటంటే అదే అదే, ఇప్పుడు మీరు ఇంతకు ముందు క్లాస్కి రాకముందు కూడా రాసేవారు మీరు, క్లాస్కి వచ్చిన తర్వాత కొంత మెరుగుపడి ఉంటది. ఇప్పుడు మీరు ఏదన్నా వేరే వాళ్ళ పాట విన్నా లేకపోతే ఏదైనా చూసినా మీ హృదయంలో అరే ఇక్కడ ఈ పదం కాకుండా ఈ పదం పెడితే బాగుండని మీ లోపల ఒక మాస్టర్ తయారవుతాడు కదా. అవునండి అవును, మీ లోపల మాస్టర్ మీతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. మాట్లాడతాడు సార్. అది జరిగిందని అడుగుతున్నా. జరిగిందండి, భలే వాళ్ళని అదే అది జరగబెట్టే తెల్లవారుజామును కూడా ఆ భావనలు మన మస్తిష్కంలో ఇదవుతుంటే లేచి మీరు చెప్పినటువంటి మా
ఆ అభ్యాసాన్ని అభ్యాసమే కూసు విద్య అని మీరు చెప్పిన మాటలు మా హృదయంలో స్పందించి వెంటనే లెగిసి కాగితం మీద పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను సార్. ఎందుకంటే సాధన అనేది కూడా ఉండాలండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు సెలవు తీసుకున్నాం కదా. అవునండి అవును. మీరు కూడా ఏమంటున్నారు, ఈ రచన వ్యాసంగం వైపు రాలేకపోయాను, బిజీ బిజీగా ఉన్నాం అన్నారు. కానీ మీ మెదడులో మాత్రం కార్యం అయితే జరుగుతుంది. జరుగుతుందండి. అంటే యాక్చువల్ గా నేను ఈ లిరిక్ వర్క్ షాప్ కి చాలా లాంగ్ బ్యాక్ అటెండ్ అయ్యాను సార్. నేను పాస్టర్ అండ్ బైబిల్ టీచర్ అండి. లాంగ్ బ్యాక్ కొంచెం చిన్నపిల్లల పాటలు కూడా రాశాను. సో ఒక టూ సెషన్స్ మాత్రం అటెండ్ అయినట్టు అయిపోయాను సార్, తర్వాత కుదరలేదు. సెలవుల్లో ఏం చేశారు? అవును అదే అదే సార్. అంటే యాక్చువల్ గా ఈ క్రిస్మస్ సెలవుల్లో ఈ ప్రతి ఇయర్ ఎండింగ్ లో ఒక్కొక్క ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది సార్ అది. సో ఈ కరోనా వల్ల పెట్టలేకపోయాము. సో చర్చ్ లోనే ఒక టూ త్రీ చర్చెస్ టూ త్రీ ఫ్యామిలీస్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ లాగా జరిగినాయి సార్. తర్వాత ఇయర్ లో మిగిలిపోయిన పనులన్నీ కూడా కొంచెం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను సార్. ఇంకొత్తగా ఏం చేయలేదు సార్. మంచి సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. రైట్ అండి. సార్ గురుగారు, ఎండూరి ప్రభాకర్ గారు, ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ఏంటంటే అంటే మీరు వినలేదు కాబట్టి ఒకసారి విషయం చెప్తున్నాను. మొట్టమొదటిగా తాతపూడి ప్రభాకర్ గారు మాట్లాడారు. ఆయన ఒక లాలిపాట ఒకటి రాశారు కొత్త పంధాలో. వాస్తవానికి అది కాంగ్రిగేషన్ మొత్తం పాడుకునేదగా పాటగా ఆయన దానికి ఒక ట్యూన్ కూడా చేశారు. దాన్ని ప్రకాష్ గారు విశ్లేషిస్తూ గ్రాంధికమైన పదాలని బాగా వాడారండి అనే ఒక మాట అన్నారు. వాస్తవానికి ఆ రకమైన పాటగానే ఆయన దాన్ని రూపొందించారు. దానికి అయినా సొంతంగా కూడా చిన్న ట్యూన్ చేసుకుంటున్నాం బట్టి అది మేమందరం విన్నాం, సంతోషించాం. అది ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రకాష్ గారు చిన్న అనుభవం చెప్పారు ఏంటంటే, మేరీ గారు రాసిన పాటని చర్చిలో యాక్షన్ సాంగ్గా వాళ్ళు రూపొందించి ప్రదర్శించడం జరిగిందంట. అలాగే ఆ పాటని స్పెషల్ సాంగ్గా పాడడం కూడా జరిగిందంట. అది ఒక సంతోషకరమైన విషయం. ఆ తర్వాత రాజకుమార్ గారు మాట్లాడారు, ఆయన క్రిస్మస్ సాంగ్ ఒకటి కొత్తగా రాశారని చెప్పారు. ఆ తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ వాటిలో పార్టిసిపేట్ చేశామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాజేష్ గారు ఏమైతే రాయలేదు కానీ రెగ్యులర్గా గ్రూప్ నది ఫాలో అవుతున్నాను. షాలి మిజ్రాయల్ గారు రాసిన కొత్త ఏడు మొదలుపెట్టాను పాటకు తగ్గట్టుగా కొత్త దినం మొదలుపెట్టాను అనేది ఆ పాటని నేను బాగా ఎంజాయ్ చేశానని చెప్పి ఆయన రివ్యూ ఇచ్చారు. నెక్స్ట్ మన జోయల్ మ్యాచెస్ తను మాట్లాడుతూ, ప్రాస మీద నాకు చాలా కమాండ్ పెరిగింది, ఎవరితో మాట్లాడినా ప్రాస్తోనే మాట్లాడుతున్నాను, వాళ్ళు ఏమైనా చెప్తే దానికి కౌంటర్ ప్రాస వేసి మాట్లాడుతున్నాను నేను. ఆ రకంగా నీ మీద లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ప్రభావం చాలా ఉందని చెప్పి వాళ్ళందరూ నన్ను కామెంట్ చేశారంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది అండి ప్రస్తుతానికి జరిగిన సంగతి. మేరీ గారు కూడా వచ్చారు, ఆమె కూడా తను రాసిన పాటల గురించిన విషయాలు కొంత చెప్తూ కొత్తగా ఐదు పాటలు రాశారు. ఆవిడ కొత్తగా ఐదు పాటలు రాశారని చెప్పారు. అయితే ఆమె రెండు పల్లవిలో రెండు లైన్లు, చరణంలో నాలుగైదు లైన్లు చొప్పున రాయడం అనేది ఒక పద్ధతి అలవాటు అవుతూ వచ్చింది. అదే పద్ధతిలో రాసుకుంటూ వెళ్తున్నాను. ప్రత్యేకించి షాలే మిజ్రాయల్ గారి ప్రసంగాన్ని మూడు ప్రసంగాల్ని మూడు పాటలు రాయడం జరిగింది అని ఆమె తన అనుభవాన్ని కూడా చెప్పారండి. ఇది ఈ ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన కార్యం. అయితే అమృతరాజు గారి మాటలు మీరు విన్నారు, ఇప్పుడే విన్నారు, అలాగే డేవిడ్ గారి మాటలు కూడా మీరు విన్నారు, అందుకని నేను ఇంక మళ్ళా వాటిని మళ్ళీ చెప్పడం లేదు. ఓవరాల్గా ఏంటంటే, మనం ఇచ్చిన అసైన్మెంట్లు అయితే ఎవరు ఏమీ చేయలేదు. అది మనం రిపోర్ట్ మీకు, మీరు ఒక హెడ్ మాస్టర్గా, మేము మామూలు స్కూల్ టీచర్గా, నేను ఇచ్చే రిపోర్ట్ లీడర్గా, నేను లీడర్గా మీకు ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే, అందరు స్టూడెంట్స్ని మీరు గోడ కూర్చి ఇస్తారో, బెంచ్ మీద నుంచో పెడతారో, ఎండలో నుంచో పెడతారో, ఇప్పుడు సమయం మీకు ఇవ్వబడుతుంది, మీరు చేయొచ్చు.
అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ కాలేదండి మీది. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ గారు వినపడుతుందా? వినపడుతుంది సార్. అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఒక కష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉండి నెట్ కనెక్ట్ చేశాను, మరి మీకు వినపడుతుందో లేదో. చాలా బాగుందండి, ఏమి ప్రాబ్లం లేదు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ప్రభాకర్ గారు ఒంగోలులో ఉన్నారు ప్రస్తుతం, సామరకోటలో లేరు. అలాగే ఒంగోలు వెళ్ళడం జరిగిందట, ఒంగోలు నుంచే మనతో పాటు బాని గారు. అవును, నేను కొంచెం పర్సనల్ పని ఉండి భూమికి సంబంధించినటువంటి పనులు ఉండి రావడం అర్జెంట్ గా, అంటే విఆర్ఓ గారు ఫోన్ చేశారు రమ్మని. మళ్ళా ఎల్లుండి 13 నుంచి సెలవులు కాబట్టి ఆయన అర్జెంట్ గా రమ్మంటే రావాల్సి వచ్చింది. అభినందనలు తెలియజేస్తా ఉన్నాను షాలెం ఇజ్రాయెల్ గారికి, రాజేష్ గారికి అభినందనలు. అయితే ఇప్పుడు అసైన్మెంట్ అనేది పాటలు కథలు అని మనం అనుకున్నాము, కానీ నాకు ఒక కాస్తంత ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు, అందరూ బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు కాబట్టి ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేస్తారో నాకు ఐడియా లేదు అని ఒకటి అనుకున్నాను నేను. అంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయలేరు అని ఒక 50% ఉండింది, ఒక 50% ఖచ్చితంగా చేస్తారని ఉండింది. సరే, ఏమైనా కూడా పద సంచయము పెంచుకున్నామని కొంతమంది అన్నారు, కొంతమంది పాటలు పెట్టారు. నిన్న కూడా షాలెం ఇజ్రాయెల్ గారు ఒక అద్భుతమైన కొత్త కవిత రాశారు, ఆయన హైకు రాశారు. అంటే నేను హైకు అండి అని చెప్పాను. హైకు అంటే ఏంటో చెప్పండి అన్నారు, నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే మన క్రిస్టియన్ క్రైస్తవ సంప్రదాయంలో హైకు కవిత ఇంచుమించు ఎవరు రాయలేదు. చాలా ఈ బలి రాశారు, ఈజీగా రాశారు. అది ఇందాక రాజేష్ గారు చెప్పింది 100% వాస్తవం ఏంటంటే, మనం పాట రాసేటప్పుడు పదాల పొందిక అనేది ఇంపార్టెంట్ కాదు, భావమే ఇంపార్టెంట్. మేము లెసన్స్ కూడా అదే చెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక విషయాన్ని మీకు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు అందరు విజ్ఞులు, పెద్దవాళ్ళు, అందరికీ విస్తారమైన అవగాహన ఉంది. అసైన్మెంట్ రాయలేనంత మాత్రాన మీరు దీనిని నెగిటివ్ గా చేసుకున్నట్టు కాదు, రకరకాల కారణాలు ఉంటాయి అసైన్మెంట్ రాయకపోవడానికి. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని, అంటే పాట రాయడం కథ రాయడం అనేటటువంటి గొప్పతనాన్ని, మీరు రకరకాల పనుల ఒత్తిడి వల్ల సమాధి చేయొద్దని నేను మిమ్మల్ని మనవి చేస్తాను. మన సినారే గారు ఒక మాట అనేవారు, ఆ మాట ఏంటంటే, 365 రోజులు ఏ ఒక్కరోజు కూడా నేను కవిత రాయకుండా రాత్రి నేను నిద్రపోలేదు లేక డిన్నర్ చేయలేదు అనేవారు. అంటే తన జీవితంలో 365 రోజులు ఆయన రాత్రి భోజనం చేయకుండా, కొన్నిసార్లు భోజనం చేసిన తర్వాత రాసేవారు, ఆయన ఏమి రాయకుండా నిద్రపోలేదట జీవితంలో ఎప్పుడు కూడా. అంచేతను మనం అంత రిస్క్ తీసుకోకపోయినా ఎంతవరకైనా మీరు సాధన చేస్తే, అంటే సాధన మీన్స్ మీరు పని చేస్తే మీ ద్వారా అద్భుతమైనటువంటి ఒక అవుట్పుట్ వస్తుంది, తద్వారా అది దేవుని రాజ్యానికి ఉపయోగపడుతుంది. దేవుడు మనకిచ్చిన తలాంతుని మీరు భూమిలో పూడ్చిపెట్టద్దు అని నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ గొప్పవాళ్ళు కాబట్టి అందరూ, అంటే ఒకటి చెప్పారు నేను అది విన్నాను, అంటే మేము పదాలను పెంపొందింపజేసుకున్నాము అని విన్నా అన్నారు. అది ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది, అదే మనకు కావాల్సింది. ఈ రోజు కాకపోతే రేపైన పాట రాస్తారు. రాజేష్ గారు చెప్పినటువంటి విషయాన్నే నేను ఈరోజు కొనసాగిస్తూ
ఒక రెండు మాటలు చెప్పి నేను నా వైపు నుంచి ముగిస్తాను. రేపటి నుంచి పర్ఫెక్ట్ గా ఇంకా డేటా ఎఫెక్టివ్ గా వేయించుకొని, ఎందుకంటే రేపు కూడా ఇక్కడే ఉంటాను కాబట్టి డేటా ఎఫెక్టివ్ గా వేయించుకొని మీకు 7:30కే నేను జాయిన్ అవుతాను. ఈరోజు ఒక్కరోజు నన్ను మన్నించాలని మనవి చేస్తాను. మీ అందరికి ఒక బాగా పరిచయం అయినటువంటి ఒక పాట ఉంది, అది పెంతికోస్తు వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మిగతా సంఘాల వాళ్ళకి ఈ పాట బాగా తెలుసు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని అనే పాట. ఇది ఈ పాటకు ఉన్నటువంటి టాపిక్. నా జీవితాంతం నిన్ను వెంబడిస్తాను అనేది మనకు తెలుసు ఒక టాపిక్. నా జీవితాంతం వెంబడిస్తాను. మనకు పెళ్లి ప్రమాణాల్లో కూడా భార్యాభర్తలకి ప్రమాణాలు చేస్తారు. నేను చచ్చిపోయేదాకా నీకు భార్యగా ఉంటాను అని, ఆవిడంటే నేను చచ్చిపోయేదాకా నీకు భర్తగా ఉంటాను, ఇక ఎవరి వైపు నేను కన్నెత్తి కూడా చూడను, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయను, నా దేహాన్ని ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించుకుంటాను అనే ప్రమాణం ఏ రకంగా అయితే ఉందో అదే ప్రమాణాన్ని ఇక్కడ ఒక పాట రూపంలో చెప్పాడు. భావానికి ఉండే ప్రాధాన్యత అనేటటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అంశం చాలా చిన్నది. ఒకటి, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదును అంటిని అంటున్నాను, చెప్పాను, ప్రామిస్డ్, ఆల్రెడీ ఐ ప్రామిస్డ్. కాబట్టి జీవితాంతం నీకు సేవ చేస్తా. ఎలా సేవ చేస్తాడో చెప్పాడు. కంటెంట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఎలా సేవ చేస్తాను. ఒకటి, మీరు నాకు తోడుగా ఉండాలి, నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ పాయింట్, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని భయాలు ఉన్నా నువ్వు నాతో ఉంటే అవన్నీ తొలగిపోతాయి, నేను నిన్ను వెంబడిస్తాను. అది రెండో పాయింట్. మూడో పాయింట్, అన్ని వేళలా అన్ని సమయాల్లో నీవు నా దగ్గర ఉన్నావు అనే అనుభూతి కలిగేటట్టుగా నువ్వు నాతో ఉండు, ఉండి నన్ను తినని మార్గంలో నడిపించు. మూడో పాయింట్ అది. అది 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 మూడో పాయింట్. రెండో పాయింట్, మూడో పాయింట్ ఏంటంటే, నేను నిన్ను వెంబడిస్తున్నప్పుడు నా కనుదృష్టి, నా మనసును, నా జీవితాన్ని పక్కకు తిప్పేటటువంటి ఎటువంటి పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ వాటన్నిటిని కూడా నేను పక్కకు నెట్టేసి నన్ను సాతాను ఎంత లాగినా కూడా వాడి మార్గం నడవకుండా నిన్నే వెంబడిస్తాను అని చెప్పాడు. అది ఒక పాయింట్. తర్వాత, నా హృదయంలో నా శత్రువు ఏమైనా, నా హృదయంలో నా శత్రువు ఏమైనా దురాలోచనలు పెడితే, నా హృదయంలో పుట్టేటువంటి దురాలోచనలు తీసేయగలిగినటువంటి శక్తి మీకే ఉంది కాబట్టి వాటిని మీరే తీసేయండి అని వేడుకుంటాడు. తర్వాత, నువ్వు ఏ మహిమలో ఉన్నావో ఆ మహిమలో నేను చేరేదాకా నువ్వు నడిపించు, పాపం వైపు వెళ్లకుండా నువ్వు నన్ను నడిపించు అని ప్రార్థన చేశాడు. బ్యూటిఫుల్ సాంగ్ అండి ఇది, చాలా అద్భుతమైన పాట. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుతునంటిది పాట. అంటే కవి ముందు తన మనసులో సార్, ప్రభాకర్ గారు మీరు వీడియో బంద్ చేసేయండి, లేకపోతే అది డేటా తక్కువ ఉన్నట్టుంది, ఆడియో కట్ అయింది. ముందు తాను ఏం చెప్పదలుచుకున్నాడంటే, అంటే మీరు వీడియో బంద్ చేసేయండి, ఆడియో రానివ్వండి, పర్వాలేదు. పాట రాస్తానని చెప్పి మనం బుర్రలో ఏ భావాన్ని పెట్టుకోకుండా మనం డైరెక్ట్ గా పాట రాయలేం సార్, సాధ్యం అయ్యే కాదు. కాబట్టి ముందు ఒక గ్రాఫ్ ఉండాలి, మా మనసులో మ్యాటర్ ఉండాలి. ఆ మ్యాటర్ని పాట రూపంలో తీసుకురావాలి. ఒక విషయాన్ని ఒక మన మనసులో ముద్రించుకోవాలి. నేను ఏమి రాయాలనుకుంటున్నాను, క్రిస్మస్ పాట రాయాలనుకుంటున్నాము,
అందరూ ఏం రాస్తున్నారంటే క్రిస్మస్ పాట, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు, మీరు పాపులు రక్షించడానికి వచ్చారు, మరియమ్మ గర్భాన పుట్టారు, ఏ రోజు కనిపించారు, చొక్కలు కనిపించినాయి, గొల్లలు వచ్చారు పూజించారు, జ్ఞానులు వచ్చారు పూజించారు అని చెప్తున్నారు, డైరెక్ట్ గా చెప్తున్నారు. సరే ఇండైరెక్ట్ గా చెప్పినా కూడా అదే, డైరెక్ట్ గా చెప్పినా అదే, ఇండైరెక్ట్ గా చెప్పిన కంటెంట్ అదే, విషయం అదే, నేను కాదంటలేదు. చెప్పే పద్ధతి ఉండాల, దాన్ని స్క్రీన్ ప్లే అంట. చెప్పే పద్ధతి అంటే చెప్పే విధానం, కథనము అంటారు తెలుగులో, కథనము, కథ కథనము. కథ ఏమిటి? యేసు ప్రభు పుట్టాడు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టారు, ఎవరి కాలంలో పుట్టారు, పుట్టినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, మనసు మనకు అంతా విషయం తెలుసు, అది కథ. ఈ కథని, కథనము నువ్వు ఏ రకంగా నడిపిస్తున్నావో మనకు ప్రధానమైనటువంటి అంశం. కథనమే ప్రధానం, కథనంలోనే కవి యొక్క విషయ పరిజ్ఞానం మొత్తం అక్కడే తెలిసిపోద్ది. అంటే కథనం రెండు రకాలుగా ఉంటుంది, దృశ్య రూప కథనము, శ్రవణ రూప కథనం. దృశ్య రూప కథనం అంటే నాటకము, సినిమా, ఇది దృశ్య రూప కథనం. మనం దృశ్య రూప కథనం గురించి మాట్లాడుకోవటం లేదు, శ్రవణ రూప కథనాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రవణ రూప కథనం అంటే కేవలం చెవులతో వింటాం కాబట్టి చెవులతో వినేటటువంటి ఆ కథనాన్ని ఒక అద్భుతమైనటువంటి లయల రూపంలో చెప్పాలి, లయ రూపంలో చెప్పాలి, శ్రవ్యమైనటువంటి రూపంలో చెప్పాలి. తర్వాత భాషని పరిపూర్ణంగా వాడుతూ చెప్పాలి. కాబట్టి మనం చెప్పే విషయాన్ని యేసు క్రీస్తు పుట్టాడు. ఇప్పుడు ఈ పాట ఇంకొక రూపంలో చెప్పొచ్చండి, నా జీవితాంతం నిన్ను వెంబడిస్తాను, నన్ను పాపం చేయనివద్దు, నా కష్టాలు వచ్చినా నేను వెంబడిస్తాను, దుఃఖం వచ్చినా వెంబడిస్తాను, బాధలు వచ్చినా వెంబడిస్తాను, ప్రతిరోజు వెంబడిస్తాను, ఎన్ని ఇబ్బందులైనా వెంబడిస్తానని రాయొచ్చు, ఈజీ అది. కానీ ఆయన ఏమన్నాడు, ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షక అన్నాడు. దడా దడా దడ దడా 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 దడ 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 దడా దడ అన్నాడు. ఎన్ని ఆటంకములున్నను, అన్ని వేళల నీవు చెంతనే ఉన్న అనుభవనీయమే, అన్ని వేళల నీవు చెంతనే, ప్రతిరోజు నువ్వు నా చెంత ఉండేటట్టుగా అటువంటి అనుభవాన్ని ఇవ్వండి. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ టు ద, ఏమంటారు దాన్ని, పాట రాయడానికి ఉండేటటువంటి అద్భుతమైన లయాత్మకమైన భాషా విధానం అంటారు. ఈ లయాత్మకమైనటువంటి భాషా విధానాన్ని పెంపొందించుకోవడానికి రాజేష్ గారు చెప్పినట్టుగా పేరడీ పాటలు రాయడం అనేది మీరు ఆ రూపంలో ప్రాక్టీస్ చేయొచ్చు, లేదు వితౌట్ పేరడీ పాటలు, పేరడీ పాటలు కాకుండా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీసే అద్భుతమైన పాటగా ఉంటుంది. నేను ఒక విషయం మీకు చెప్తా. నేను ఒక పాట ఉంది మన పాట, అదేంటంటే గ్రేస్ అనే, అమేజింగ్ గ్రేస్ అనే ఒక పాట ఉంది. తెలుగులో ఏమంటారు రాజేష్ గారు దాన్ని, ఆ పాట పేరు అమేజింగ్ గ్రేస్, గ్రేస్ అమేజింగ్ గ్రేస్. ఆరు షాలే మిశ్రాల్ గారు కూడా చెప్పారు, అది ఒకటి. ఏ పాట సార్ అది? Amazing grace. అదండి, అమేజింగ్ గ్రేస్, చాలా బ్యూటిఫుల్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాట. సరే తెలుగులో ఇంకొక పాట ఉందిలేండి చెప్తాను, అది నాకు గుర్తు రావట్లేదు. తెలుగులో కూడా ఇంకొక పాట ఉంది, ఆ పాట కూడా చెబుతాను మేము. ఆ పాట ఏంటంటే తెలుగులో ఉండే అచ్చమైన తెలుగులో ఉండే పాట ఒకటి చెబుతాను. మనకి తెలుసు కదా, నీ జల్దరు వృక్షపు నీడలలో ఆనంద భరితుడనై తిని, మీకు ఐడియా ఉంది కదండి, చాలా చిన్నప్పటి నుంచి పాడే పాట. జల్దరు వృక్షం అంటే రకరకాల అర్థాలు చెప్పారు పూర్వీకులు, కానీ గ్రీకు చదువుకున్న తర్వాత అసలైనటువంటి అర్థాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. సరే ఏమైనా
చాలా అద్భుతమైనటువంటి పాట ఈ పాట. నీ జల్దల వృక్షపు నీడల్లో నేను ఆనంద భరితుడనై తిని బలు రక్కసి వృక్షపు గాయములు ప్రేమ హస్తములతో తాకు ప్రభు అనే పాట. ఇది ప్రాక్టీస్ పాట అండి, మీకు తెలుసో లేదు. ప్రాక్టీస్ పాట అంటే ఆ దేవుని సేవకుడు, ప్రభువా నేను నిన్ను గురించినట్టు స్తుతి రాయాలనుకుంటున్నాను, నాకు రాయడానికి శక్తిని అని అతడు ప్రార్థన చేసి రాయడానికి పూనుకుంటే దేవుడు ఈ పాట ఇచ్చాడు. దిస్ ఈస్ ద ప్రాక్టీస్ సాంగ్. అంటే అటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు మాసలామణి గారికి కూడా ఉన్నాయి, కిన్సింగర్ గారికి కూడా. కిన్సింగర్ గారు మీకు తెలుసు కదా, ఆ యూత్ మీద అద్భుతమైనటువంటి పాటలు రాశారు. అండి కిన్సింగర్ గారు, ఆయన లూదరన్ పాస్టర్ గారు కిన్సింగర్ గారు, రాజమండ్రి అన్నయ్యకి తెలుసు, మన ప్రభాకర్ అన్నయ్యకి తెలుసు కిన్సింగర్ గారు. రాయలేదని నేనేమి ఇబ్బంది పడను. అంటే యేసుతో టీవీగా పోదుమా, అద్భుతమైన పాట. యేసుతో ప్రపంచం భారతదేశంలో అన్ని భాషల్లో అది తర్జుమైందండి ఆ పాట. ఆయన కూడా చాలా పాటలు ప్రాక్టీస్ సాంగ్స్ గానే రాశారు. ఆయన ఎలా ప్రభువ పాట రాయడానికి, మిమ్మల్ని గురించినటువంటి పాట రాయడానికి అవకాశం ప్రభు ఇదిగో ఈ అంశం మీద అని ప్రార్థన చేసేవాళ్ళు. యువజనుల మీద నేను పాటలు రాయడానికి అవకాశం ప్రభు అని ఆయన యువజనుల మీద చాలా పాటలు రాశారు. అవన్నీ ప్రాక్టీస్ పాటలే, అద్భుతమైన పాటలుగా నిలిచిపోయినాయి. కాబట్టి పాట రాయాలని కూర్చొని రాసినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలకు సంబంధించి పాట ఉంది కదా, ఆహా మహాత్మ హాశరణ్య అనే పాట. ఆయన పాట రాయడానికి కూర్చున్నారు, ఈ పాట నేను రాయాలి అని ఆయన కూర్చున్నారు. ఏడు నెలలు పట్టింది పాట రాయడానికి, 7 months పట్టింది. అలానే పెదవీర స్వామి గారు రాసినటువంటి పాట దేవరణ్య దీవెనులు పాట. అప్పటిదాకా పెళ్లిలో ఏ పాటలు పాడేవారు కాదు, హిందూ పాటల శైలిలో కొన్ని పాటలు పాడేవారు మన వాళ్ళు. ఆయన కూడా పెళ్లికి రాయాలని కూర్చున్నారు. పెళ్లికి రాయాలని కూర్చుంటే చాలా టైం పట్టింది. చాలా టైం పట్టిందంటే ఇంచుమించు ఒక 2 నెలలు పైగానే పట్టింది ఆ పాట పూర్తవడానికి. కానీ కొన్ని పాటలు 1 గంటలో రాసినటువంటి పాటలు ఉన్నాయి. 1 గంటే మీరు నడిపించినవా, ఆయన ఎన్నో సంవత్సరాలు రాయలేదండి, కొన్ని అవర్స్లోనే రాసినటువంటి పాట. మీకు తెలుసును ప్రపంచంలో తెలుగు పాటల్లో అత్యధికంగా వినేటటువంటి పాటలు, నాన్ క్రిస్టియన్స్ కూడా, క్రిస్టియన్స్ కాని వాళ్ళు కూడా వినేటటువంటి పాటల్లో ప్రధానమైనటువంటి పాట నడిపించు నానవ. అంటే నడిపించు నానవ అనే పాట క్రైస్తవేతరులకు కూడా బాగా తెలిసినటువంటి పాట. అంతకుమించి ఇంకా ఏ పాట లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. అది ఎలా రాశారనుకుంటున్నారు, కొన్ని గంటల్లోనే రాసినటువంటి పాట. కాబట్టి మీరు ఈ సందర్భంలో సెలవుల్లో పాటలు రాయలేదని ఇబ్బంది లేదు నాకు, కానీ రాసుంటే బాగుండేమో. ఒక సిస్టర్ గారు, మన మేరీ సిస్టర్ గారు అనుకుంటా, ఒక కథ నాకు పెట్టారు, చూశాను, చాలా బాగా రాశారు. నేను కూడా ఎలా రాయాలో అనేది నేను రాసింది మీకు నేను నెక్స్ట్ వీక్లో పెడతాను, ఖచ్చితంగా పెడతాను. నేను కొంచెం పని ఒత్తిడిలో ఉండటం వల్ల ఆ కథ అనేది నేను పెట్టలేకపోయాను. ఆల్రెడీ నేను క్లాసులు చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినటువంటి పాటలన్నీ కూడా నాయే, ఆల్మోస్ట్ ఆల్, అంటే బయట పాటలు, ఆంధ్రప్రదేశ్ కీర్తనలు కాకుండా కొన్ని బయట పాటలు చెప్పాను, అవన్నీ ఎగ్జాంపుల్స్ నేను రాసినవే. అంచేత అవి కూడా మీరు చూసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీకు ఉన్నటువంటి టాలెంట్ని ఎటువంటి పరిస్థితుల్లో సమయం లేదని మీరు దానిని సమాధి చేయవద్దని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, సమయం ఇచ్చినటువంటి రాజేష్ గారికి, ఇజ్రాయెల్ అయ్య గారికి వందనాలు. మీ అందరికీ నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా చిన్న మనవి ప్రభాకర్ గారు, జీవితాంతం వరకు సేవ చేయతనంటే అలా పాట మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోదయ్యా.
అవును సార్ అవును సార్ నంబర్ చెప్పగలరా ఆంధ్రకేసరి కీర్తన పుస్తకంలో లేదండి అది గూగుల్లో ప్రకాశ్ సెర్చ్ చేయండి కనిపించేస్తుంది ఓకే ష్యూర్ 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 ఆంధ్రకేసు కీర్తనలో ఉంది అంకుల్ ఇది నంబర్ చెప్పమ్మా జయన్ 442 థ్యాంక్ యూ బాబు రచయిత పేరు కూడా చెప్పండి వాళ్ళు వింటారు పిడి శుభమణి గారు చిన్న ప్రాయము ట్యూన్ లో ఉందా 442 పాట థ్యాంక్ యూ జోన్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు వందనాలండి హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి మీ అందరి దయవల్ల బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ దేవి స్తోత్రం అండి దేవి స్తోత్రం మీకు కూడా శుభాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రభాకర్ గారితో ఎవరైనా ఏదైనా మాట్లాడవలసింది ఉంటే ఇప్పుడే మాట్లాడండి ఎందుకంటే ప్రభాకర్ గారి డేటా అయిపోయే అవకాశం ఉంది మళ్ళా డిస్కనెక్ట్ అవుతారు అయితే ప్రభాకర్ గారు ఈ హైకో విషయం చెప్తా రేపటి చెప్తారా ఏమైనా రేపు చెప్తా అన్నారండి తాతపూడి ప్రభాకర్ గారు మాట్లాడండి అంటే మీరందరూ ముందు నన్ను క్షమించాలి లిరిక్ రైటర్స్ వర్క్షాప్ అనేటువంటిది మనం అందరం ఇస్ ఎ ఫ్యామిలీగా నేను ఫీల్ అవుతున్నాను మనం ఒక చోట కూర్చుని మనం మాట్లాడుకుంటే తప్పులు ఏమున్నా పర్వాలేదు ప్రాబ్లమే ఉండదు ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో వస్తుంది ఆ తర్వాత దీన్ని యూట్యూబ్లో పెడతారు తెలిసిన వాళ్ళు చూసినప్పుడు మన గురించి ఏమనుకుంటారని నాకు చాలా బాధ ఆసా ఉంటుంది ఎందుకంటే మనం కొన్ని తెలిసి తెలియక అనేక విషయాలు ప్రస్తావించుకుంటూ ఉంటున్నాం కాబట్టి అంటే అందరూ తెలియకపోతే పర్వాలేదు అందరం తెలియని వాళ్ళం అనుకోండి వీళ్ళకి ఏం తెలియదురా అంటారు కానీ చాలా విషయాలు తెలిసినటువంటి వాళ్ళంగా మనం కొన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను అందుని బట్టి ముందు ఈ పాస్టర్ గారికి తమ్ముడు ఎండూరి ప్రభాకర్ గారికి తమ్ముడు రాజేష్ గారికి క్షమించమని కోరుతున్నాను అంటే తెలిసిన విషయాన్ని మనం సరిచేసుకోకపోతే అది బాగోదేమో అనేటువంటిది నా ఉద్దేశం కవితల్లో చెప్పన్నా వచన కవితను రాసేటప్పుడు దానిలో మామూలుగా ఎన్ని పాదాలు ఎన్ని లైన్లు ఎలా అయినా రాసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు భావయుక్తంగా ఉండేటట్టు రాసుకోవాలి కొన్ని కొన్నిసార్లు అది పాస్ గారు చిన్నతనంలో 86 ఎప్పుడో రాసినట్టు ఉన్నారు లైన్ ఏం చేశారంటే సార్ దాన్ని కట్ చేసి రాశారు అంటే వాస్తవంగా పాత గుర్తుల తర్వాత కింద ఏం రాశారంటే పీక నొక్కే అని రాశారు పాత గుర్తులకి అర్థం లేదు పీక నొక్కే అనే దానికి అర్థం లేదు ఆ రెండు లైన్లు కలిసినప్పుడే దాని భావం వస్తుంది ఆ కవిత చాలా మంచి కవిత గొప్ప కవిత కానీ సార్ ఏం చేశారంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారు అంటే రెండు రెండు లైన్లు విడివిడిగా రాశారు యాక్చువల్గా రెండు లైన్లు అనేటువంటిది ఒకే లైన్ అప్పుడేమో ఒకే లైన్ని రెండుగా విడదీశారు గ్యాప్ ఎక్కువ పెట్టి రాసుకుంటూ వచ్చారు యాక్చువల్గా అది ఏమవుతుందంటే మొదటి రెండు లైన్లు ఉన్నాయి చూసారా పాత గుర్తుల పేక నొక్కే తీపి కలలను పాతి పెట్టాయి అది ఉన్నటువంటిది ఫోర్ లైన్స్ ఉన్నాయి ఊహలన్నీ ఉట్టి పైకి మాటలన్నీ మట్టిలోకి గట్టిగా మరి నెట్టివేయి వట్టివేనని కొట్టివేయి అది ఒక ఫోర్ అంటే దానికి ఒక భావం ఉంది ఆ తర్వాత ఉన్నటువంటిది పట్టపగలే చీకటై నిన్ను వెక్కిరించిన వేళలో నిండు వెన్నెల గండమై నీ గుండె చీల్చిన బాధలో చాలా చాలా గొప్పగా ఉన్నటువంటి కవిత
విడదీసేటప్పటికి తమ్ముడు ప్రభాకర్ గారు ఏమనుకున్నారంటే హైకూల్ని వెంటనే గుర్తు చేసుకున్నారు. యాక్చువల్గా హైకు అనేటువంటిది జపాన్ విషయాలు అవన్నీ చెప్పారు, కానీ హైకూలో ఉన్నటువంటిది ఏంటంటే అది కేవలం ప్రకృతి మీద మాత్రమే వ్రాసేటటువంటి వాటిని హైకూలు అంటారు. అది కూడా కేవలం మూడు పాదాల్లోనే ఉండాలి. మొదటి పాదం 5 అక్షరాలు, రెండో పాదం 7 అక్షరాలు, మూడో పాదం మళ్ళీ 5 అక్షరాలతో ఉంటుంది. అంటే మూడు పాదాలు ఉండే కవిత మాత్రమే హైకు అవుతుంది. సార్ రాసినవి చాలా రాశారు, అంటే బైబిల్ స్టోరీలు కానీ బైబిల్ విషయాలు కానీ ఇవి చిన్నగా రాసినా ఇంకోలా రాసినా అది హైకు అవదు. ప్రకృతి మీద రాసినప్పుడు మాత్రం హైకు అవుతుంది. అయితే 4 పాదాలతో రాసేటటువంటి కవిత ప్రక్రియ అనేటువంటిది మన తెలుగులో ఒకటి ఉంది. గోపి గారు, ఎన్ గోపి గారు పరిచయం చేసిన నానీలు అనేటువంటిది మీరు చాలామంది వినే ఉంటారు. నానీలు అనేటువంటివి రాసుకోవచ్చు మనం. అంటే కేవలం 4 వాక్యాల్లోనే అద్భుతమైనటువంటి భావం వచ్చేటట్టుగా రాసుకోగలిగితే నానీలు అనేటువంటివి మనకి అంటే బిబ్లికల్గా లేదా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి విషయాలకు ఉపయోగపడదు. అది మనం అంటే నాణేలను ఉపయోగించుకోగలిగితే అది ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని క్రైస్తవ సాహిత్యంలోకి ప్రవేశపెట్టినట్టు అవుతుంది. అదొకటి. మరి అది కొద్దిగా మనం అవగాహన చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మన వాళ్ళు రాసినటువంటి పాటల గురించినటువంటి విషయాల్లో కూడా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. కొత్తగా నేర్చుకునేటటువంటి వాళ్ళు ఈత నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. ఈత నేర్చుకునే వాళ్ళతో మనం ఆలోచించామనుకోండి, ఈత నేర్చుకునే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దరున్నారు, రాజేష్ తాతపూడి గారు, ప్రభాకర్ ఇందూర్ గారు. వీళ్ళు ఏమన్నారంటే ఈత నేర్చుకునేటటువంటి వాళ్ళు ఈత కొడుతున్నారు చెప్తున్నారు, ఇంకొద్ది బాగా కొట్టండి ఇంకొద్ది బాగా కొట్టండి అంటున్నారు అంతే. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ వాళ్ళు సరిదిద్దుకోవాలి అనేటువంటిది కొద్దిగా మీరు విస్తృతంగా చెప్పగలిగితే వాళ్ళు దాన్ని సరి చేసుకుని మళ్ళీ రాసి మనకు చూపించాలి. అసైన్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఇప్పుడు కరెక్షన్ అనేటువంటిది మనం చేస్తాం, ఇట్స్ ఎ క్లాస్. మనం ఒక క్లాసులో విద్యార్థులు ఆ టీచర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్గా మనం ఫీల్ అయ్యేటప్పుడు చెప్తున్నారు, ఏమన్నారు కొద్ది భావప్రధానత లోపించింది అంటున్నారు. అది ఎక్కడ లోపించిందో చెప్పేయండి, అంటే మొహమాట పడకూడదు. మనం వాళ్ళకి నేర్పించేటప్పుడు తప్పు ఎక్కడ సరిదిద్దుకోవాలో చెప్పగలిగితే ఆ తప్పు సరి చేసుకుని వాళ్ళు దాన్ని మళ్ళా మనకి ప్రజెంట్ చేయాలి, మీకు ప్రజెంట్ చేయాలి, దాన్ని వాళ్ళు సరిదిద్దుకోగలుగుతారు. అంటే అది ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అంటే అవతల వాళ్ళు ఫీల్ అవుతు, ఇప్పుడు నేను మాట్లాడడానికి నాకు చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు దీనివల్ల ఎవరి మనసైనా నొప్పిస్తున్నానేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. కానీ మనం కొద్దిగా ఇంకొద్దిగా ట్రైన్అప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్తున్నాను. అందువల్ల నేను రాసినా కానీ ఎవరు రాసినా కానీ మనల్ని మనం ఒకరికొకరు సహకరించుకుని కోఆపరేట్ చేసుకోగలిగితే కొద్దిగా బాగా మంచి పాటలు రాయడానికి, మంచి కథలు రాయడానికి, మంచి సాహిత్యాన్ని అందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. లోపం అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో అంటే దానికంటే మెరుగైనటువంటి సాహిత్యం రావడానికి అవసరమైనటువంటి అవగాహన మనలో ఉంది, మీలో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది. అది చెప్పగలిగితే వాళ్ళు దాన్ని సరి చేసుకోగలుగుతారు. మరి అది నా ఉద్దేశం. మరోసారి మీ అమ్మని క్షమించమని కోరుతూ ఉన్నాను. వీళ్ళకి కొద్దిగా గైడెన్స్ బాగా ఇవ్వాలి. ఎవరికి సరైనటువంటి భాషా పాండిత్యం లేకపోవడం వల్ల సరిగా రాయలేకపోతున్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ గారు రాసేటటువంటిది ఆయన భాషను బాగానే ఉపయోగిస్తారు, కానీ
పాటకి ఉపయోగించడం ఆయనకి రావట్లా, అది మనం ట్రైన్ అప్ చేయాలి. అలాగే సిస్టర్ గారు మిగిలినటువంటి వాళ్ళు రాసే కొన్ని ఉన్నాయి, అది ఎక్కడ కొద్దిగా లోపిస్తుంది. ఇప్పుడు యతి ప్రాసలు రాస్తున్నారు, ఒకే పదాన్ని అక్కడే పెట్టేసి మిగిలిన మాటల్ని మారుస్తున్నారు. అలా ఉండకూడదు కదా, అంటే భావం చెడిపోతుంది. అది కూడా కొద్దిగా వాళ్ళని కరెక్ట్ చేస్తే బాగుంటుంది, గైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. మరి మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాలనేటువంటిది తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. నేను డైరెక్ట్ గా విషయాలు తెలియజేయాలనేటువంటిది ఆ భావంతో నేను తెలియజేస్తున్నాను. మరి మీరు అందరూ దయచేసి అంటే నేను చెప్పే విషయాల్ని అర్థం చేసుకుంటారని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నా చిన్న మాట, చిన్న మాట. ఓకే చెప్పండి. ప్రభాకర్ అన్నకి చాలా థ్యాంక్స్, మంచి విషయాలు చెప్పారు. అయితే ఇక్కడ రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నది చూశారు, ఇందాక చివరిసారిగా అన్నారు, జనరల్ గా చెప్పకుండా ఎవరు ఎలాంటి తప్పు చేశారో అది మీరు కరెక్షన్ చేయండి అని. ఎగ్జాక్ట్లీ మన రాజేష్ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం, ఇప్పుడు కండక్ట్ చేయటం దాని కొరకు అనుకుంటున్నాను. అంటే రివ్యూ చేసుకోవడం ఈ వారం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరు ఏ రకమైనటువంటి పాట రాశారు, ఎలా రాశారు అని మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ నా దగ్గర రావాలి కదా. అంచేత నా వాట్సాప్ లో ఆ స్క్రిప్ట్ మీరు పెట్టండి. ఎగ్జాంపుల్ కి ఒక్కొరు రెండు పెట్టండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. అంటే రేపటి నుంచి బహుశా ఆ పని జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఈ రోజు అంటే ఇన్ని జనరల్ చెప్తున్నాం కానీ మీరు అన్నది వాస్తవమే. మనం ఎవరు ఏ రకమైనటువంటి ఎలా రాశారు, అది రాంగ్ రాశారా రైట్ రాశారా అంటే తప్పు రాశారా మరి బాగా రాశారని చెప్పడానికి దగ్గర రావాలి. అది మనకి ఇంత మొన్న కూడా రాజేష్ గారు మెసేజ్ అదే చెప్పారు, వాయిస్ మెసేజ్ మీరు అందరూ అవన్నీ ప్రభాకర్ గారికి ఇవ్వండి, అవన్నీ చేస్తారని చెప్పారు. రెండోదన్నా మీరు అన్న హైకు అనే దాన్ని మీరు అన్నది వాస్తవం ఏంటంటే, అది జపనీ కవిత, ప్రకృతి సంబంధమైనటువంటి కవితగా అది అది ప్రారంభించబడింది. కానీ పోస్ట్ మోడర్నిజంలో అంటే కవితా లక్షణాలు, పోస్ట్ మోడర్నిజం ఆధునిక కవితా లక్షణాలకు సంబంధించి మనకు వచ్చినటువంటి కొత్త కొత్త మార్పులు ఏంటంటన్నా, అంటే మీకు కూడా తెలుసును ఎందుకంటే మీకు సాహిత్యం మీద అవగాహన ఉంది కాబట్టి, పోస్ట్ మోడర్నిజంలో మనకి హైకును కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి వర్ణనకే కాకుండా ఇతరితర డీపెస్ట్ పర్సనల్ ఏమంటారు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసేదానికి అటెంప్ట్ చేస్తా ఉన్నారన్న. ఉదాహరణకి భావకవిత్వంలో ప్రేమ కవిత్వం ఉంది కదా, ప్రేమ కవిత్వం అంతా కూడా ఫీలింగ్సే కదన్నా. భావకవిత్వం ఏముంటుంది, మెటీరియలిజం మెటీరియలిస్టిక్ గా ఎవరు మనకు ఉండరు, ఊహించుకొని మనకి కవిత్వం చెప్పడానికి భావకవిత్వం అన్నారు, మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంతా కూడా అదే రాశారు, ఊహించుకొని అంటే తాను ఏదైతే భావిస్తా ఉన్నాడో ఆ భావనను ఊహించుకొని కవిత్వం చెప్పడానికి భావకవిత్వం అన్నారు. అదే విధంగా హైకు కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి కవిత్వం అనేది వాక్యం ఒకటి, దాన్ని పోస్ట్ మోడర్నిజంలో మార్పులు చేసి ఒక వ్యక్తి తాను అనుభవిస్తున్నటువంటి అనుభవాల యొక్క ఉద్దేశాన్ని కూడా హైకు కింద రాస్తున్నారన్న. అది మీరు అన్నారు పర్సనల్ ఫీలింగ్స్ అన్నారు. దీనిలో ఒకటి ఉంది తమ్ముడు, ఏంటంటే ఈ హైకులు నేను చెప్పినటువంటి నానీలు వీటితో పాటు అంటే ఆ లక్షణాలతో ఉండేటటువంటి హైకూలు ఏమో మూడు లైన్లో ఫినిష్ అయిపోతాయి, అలా కాకుండా నాలుగు లైన్లో ఉండేటటువంటి ఏమో నానీలుగా ఉంటాయి, వేరే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నటువంటి మన భావాన్ని తెలియజేస్తూ ఇంకా సింప్లిఫై చేసి రాసేటటువంటి వాడిని మినీ కవితలు అంటారు. మినీ కవితలు హైకూలు నానీలు ఇవన్నీ ఒకే జాతి బట్ ఉపజాతులు. అది అదే దానిలో ఉన్నది, ఒకే జాతి
ఒకే ఇప్పుడు హైకు ఒకప్పుడు నాని ఒకప్పుడు నాలుగు పాదాలు వాడేవారు, ఇప్పుడు హైకు నాని రెండు పాదాలు వాడుతున్నారు. ఇప్పుడు మనం రెండు పాదాలు అంటే దేనికి వెళ్తాం? సహజంగా ద్విపదకి వెళ్తాం కదా. మీకు ఐడియా ఉంది కదా ద్విపద? రెండు పాదాలు అంటే మనకు గుర్తుకొచ్చేది రగడలు వస్తాయి. రగడ అంటే ద్విపద, జస్ట్ లైక్ ద్విపద. కానీ మామూలుగా ఇప్పుడు ఏమవుతుంది, నాని అనగానే నాలుగు పాదాలు రాయాలి రూల్ ప్రకారం. ముత్యాల స్వరాలు కూడా నాలుగు పాదాలు రాయాలి. అందుకని ఒకే జాతి ఒకే ఒకటి ఉందండి. నాలుగు పాదాలు రాయకూడదు. నాలుగు పాదాలు మాత్రమే రాయాలి. అంటే నాలుగుతో ఎండ్ అయిపోవాలి. అదే నాలుగుతో ఎండ్ అవ్వాలి. ముత్యాల స్వరాలు కూడా అంతే కాదు, తెలుసుంటే సరిపోతుంది అది. ఓకే ఓకే, అవును. అంటే ఆ భావం అక్కడతో పూర్తి అవ్వాలి. అది మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో ఆ భావం నాలుగు పాదాలు పూర్తి అవ్వాలి. దాన్నే మనం నాని అన్నాము, దాన్ని నా హైకు కూడా అన్నాము. అయితే అన్నా ఇప్పుడు మీరు పోస్ట్ మోడర్నిజంలో ఒకసారి తవరు చూస్తే, అంటే మారుతున్న కవితా శైలి తెలుగులో చెప్పాలంటన్నా, మారుతున్న కవితా శైలి అందులో పర్సనల్ ఫీలింగ్స్ ను కూడా మన కవితా రూపంలో రాయడాన్ని, అంటే ఈ పద్ధతులు రాయడాన్ని హైకుగా మనం పిలవచ్చు అన్నా. ఇప్పుడు మన షాలే విజరాల్ గారు రాసినటువంటి ఉంది కదా, ఆ వచనాన్ని తీసుకుని రాశారే. అంటే నేను అన్నా అంటే హైకు లాగా నేను అచ్చుగుద్దినట్టు హైకు వల్లేదు. హైకు చెప్పారు శైలి హైకు లాగా అన్నా, అదే విషయం. అయితే మీరు చెప్పింది వాస్తవం ఏంటంటే ప్రకృతి సిద్ధమైనటువంటి కవిత వర్ణనే మనకు ఎగ్జాక్ట్లీ ఆ కవిత యొక్క మూలం. అదే రాయొచ్చు, హైకులుగా కూడా రాయొచ్చు. లెంగ్త్ ఎక్కువ ఉన్నటువంటిది సార్ రాసి, లెంగ్త్ చాలా స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేశారు. అది అసలు అది ఎలా వచ్చిందంటే నాకు శాలేం గారు ఇది పలానా బాణి అని రాయలేదు, ఆయన రాసి వెళ్ళిపోయారు. నేను అన్నా ఇలా ఉంది అని మన ఆచార్య ఎండ్లూరి గారు అన్నారు అంతే. ఇంకో విషయం చెప్పండి, అలా అంటే హైకుల గురించి విషయం వచ్చింది కాబట్టి హైకు యొక్క లక్షణాలు ఎలా మాట్లాడదాం. ఇప్పుడు రేపు ఎలాగా హైకు లక్షణాలు ఏంటో చెప్తారు, అది మనం నేర్చుకుందాం. దాంతో పూర్తి అవగాహన వస్తుంది. డాక్టర్ గారు ఏదో మాట్లాడతా అన్నారు. ఒక మాట చెప్పండి. ఇప్పుడు అన్నా చెప్పండి, ఇప్పుడు ఈ హైకు గురించి మన ప్రభాకర్ అన్న రేపు మీరు మాట్లాడండి దానికి, ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ టాపిక్ ఇది. ఇది నేను ఎందుకు హైకు గురించి మాట్లాడమంటున్నానంటే మీకు ఒక విషయం చెప్పాలా, నిన్న మన షాలే ఇజ్రాయెల్ గారు ఆ కవిత రాశారు. సరే అది హైకు లాగా ఉందా లేదా ఇంకొకలాగా ఉందా పక్కనట్టండి. ఇప్పుడు ఆ వచ్చిన మనకు బైబిల్లో చదివిన దానికంటే ఈయన కవిత రూపంలో చెప్పిన ఆ పద్ధతి, ఆ స్ట్రెంగ్త్ నాకు చాలా ఎక్కింది. అది ప్రభావవంతంగా ఉంది. అది 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 చెప్పదలుచుకున్నాను అన్న కూడా నేను చదివి వినిపించాను మీకు ఇప్పుడు. అవును బాగా చదివి. నేను ఏం చేశానంటే సార్ రాసినటువంటి దాన్ని యాక్చువల్ గా 1, 2, 3, 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను నేను. వెరీ బ్యూటిఫుల్. మొదటి రెండు లైన్లు ఒకటి, తర్వాత నాలుగు లైన్లు, నాలుగు లైన్లు దానిలో అలా అలాగా చాలా గంభీరంగా భావయుక్తంగా ఎఫెక్టివ్ గా ఉంది ఇది కవిత. అయితే మనకి పోస్ట్ చేసినప్పుడు డిఫరెంట్ గా పోస్ట్ చేయడం వల్ల ఈ ఫీలింగ్ వచ్చింది అంతే, అందమించి ఏం కాదు. దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు, అది వాస్తవమే. బట్ నేను ఏమంటారంటే అది చెప్పిన పద్ధతి బ్యూటిఫుల్ గా ఉంది. అది నేను చెప్పాను, అది నానికే దగ్గరగా, నానిలకు దగ్గరగా ఉందా, హైకుకు దగ్గరగా ఉందా, లేకపోతే మనకి ఇంకా వేరే ఇప్పుడు మీరు ఇందాక వేరే రగడలు అన్నారు కదా, దానికి దగ్గరగా ఉందా అన్నది ఇక్కడ మనం అది రేపు మనం చర్చిద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ మీరు ఎత్తిన టాపిక్. రెండోది ఇంకొక మాట అన్నారు ఏంటంటే, భావ ప్రాధాన్యాన్ని ఎక్కడ లాస్ చేసామో, ఎక్కడ దాన్ని మేము సరిగ్గా రాయడం లేదో మీరు చెప్పాలి అన్నారు. చెప్పడానికే మనం ఈ వారం క్లాస్ పెట్టాం. అంటే రాజేష్ గారు పెట్టింది. ఖచ్చితంగా మీరు అందరూ ఒకేసారి పోస్ట్ చేయక్కర్లేదు,
రేపు ఒక ఇద్దరైనా నాకు మీరు మీరు రాసినటువంటి పాటలు కానీ కథలు కానీ ఈ నైట్ పోస్ట్ చేయండి, నేను ప్రిపేర్ అవుతాను. రేపు మీకు నాకు ఒక పావు గంట నాకు అవకాశం ఇస్తే నేను దాని విషయంలో నాకున్న అవగాహన మేరకు మీకు చెబుతాను. రేపు ప్రభాకర్ అన్నయ్య హైకు గురించి చెప్పాలని నా రిక్వెస్ట్ ప్లీజ్. చిన్న విషయం, అది పెద్ద అవసరం ఏమీ లేదు. అయ్యా, ఇప్పటి వరకు మనం చక్కటి చక్కటి విషయాలు విన్నాము. టిఏ ప్రభాకర్ గారు చెప్పారు, తర్వాత ఇండూరు డాక్టర్ ఇండూరు ప్రభాకర్ రావు గారు చెప్పారు, చాలా సంతోషం. వాళ్ళందరూ దాంట్లో మాస్టర్స్ అయిపోయారు కాబట్టి మాస్టర్లే చెబుతుంటే ఆ మాస్టర్లది మాకు అర్థం కాకోకుండా మా తల తిరిగి తద్వైభవానికి కింద పడుతున్నాం మేము. మరి మేము దాంట్లోకి రావాలంటే మేము యూఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్ బట్ వీఆర్ జాక్ ఇన్ ఆల్. మరి మాస్టర్ వరకు రావాలి కదా మేము. అంచేత కళ్ళు తిరిగి కింద పడేంత పది పర్యంతం చేయొద్దండి. కారణం ఏంటంటే ఇప్పుడు మన బైబుల్ దేవుడి గుడిలో ప్రసంగం అయినప్పుడు ఎలిమెంటరీ గ్రేడ్ వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేషన్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు, పిహెచ్డి స్టాండర్డ్ ఉంటారు. మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నాడు, పిహెచ్డి పాస్ అయిపోయి అమెరికన్ డిగ్రీలు తీసుకొచ్చినాడు. ఆయన చాలా చక్కగా చెప్తాడు, మనకు అర్థం కాదు, మీకు కూడా అర్థం కాదు, మీకు కూడా అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, నేను నేను ఎఫ్ఆర్ఎస్ఎస్హెచ్ కూడా చేస్తున్నాను, ఎంబీబీఎస్ డిపిఎస్సి ఎంఏ మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయన చెప్పేది నాకేం అర్థం కావట్లే. నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడినే రోజు ప్రార్థనకు పోతాను అంటారు. వీఆర్ ఆల్ జాక్ ఇన్ ఆల్ బట్ దే ఆర్ మాస్టర్ ఇన్ వీఆర్ మాస్టర్ ఇన్ నన్ అంచేత చాలా చక్కటి చెప్తున్నారు. వింటానికి మాత్రం బాగా ఉంది, శ్రోతలుగా మేము వింటున్నాము. అవి మాకు ఎంతసేపు గుర్తుంటుందో, ఎంతసేపు మేము రీక్యాప్చురేట్ చేయగలుగుతామో ఇక అది దేవుడికి తెలవాలి. కారణం ఏంటంటే మేము 10th class స్టాండర్డ్ వాళ్ళు, మేము బిఎంఏ పిహెచ్డి లెవెల్లో చెప్తే మాకు ఎక్కడ అర్థం అవుతుంది, ఎక్కడ ఎత్తికి పట్టుద్ది. ఇందుట్లో మేము దేవుడికి కూడా ఇప్పుడు వెనకటికి పురుషోత్తమ చౌదరి గారు కానీ లేకపోతే జగన్నాథం గారు కానీ వీళ్ళందరూ ఏం చదువుకున్నారని చక్కటి చక్కటి పాటలు రాశారు. ఆ పాటలకి మనం ఈరోజు చక్కటి భాష్యం చెప్పి చక్కటి రాగం కలిపి దాన్ని పాడుకుంటున్నాం. తప్పకుండా ఈ క్రైస్తవ సమాజంలో ఇంత చక్కటి మేధావులు, మరి ఎండూరు ప్రభాకర్ రావు గారు కానీ, టిఏ ప్రభాకర్ రావు గారు కానీ, మా తమ్ముడు రాజేష్ కానీ ఇంతమంది ఉన్నారంటే మాకు చాలా సంతోషం, గర్వకారణం. మేము అసలు మీసాలు తిప్పి నిమ్మకాయ కూడా మేము నిలబెట్టాలి. కానీ కాకపోతే ఏంటంటే మేము జాకులు, మేము మాస్టర్లం కాదు. డాక్టర్ గారు, అయ్యా డాక్టర్ గారు, వర్షంలో తడిసి ఉన్న అందరికీ రొంప రాదండి. కొంతమందికి ఇది వస్తుంది కదా, కాబట్టి మనం వర్షంలో తడవడం కోసం సిద్ధపడదాం. అంటే మనకి గర్వకారణం, మనకి ఇద్దరు మేధావులు ఉన్నారు చక్కగా మనకి చెప్పేవాళ్ళు. చాలా సంతోషం, వింటుంటే చాలా శ్రావ్యంగా కూడా ఉంటుంది. సరే, ఎంతసేపు గుర్తుంటుందో అది మనకి చెప్పలేదు, ఎందుకంటే అది దారి పక్కన వితపడిన వాకులాగా అయిపోద్దేమో అని నాకుంటే నా అనుమానం ఉంది. అయితే వైఎం మీడియాగా తాత్పూడి రాజేష్ ఉన్నాడు, ఆయన మాత్రం చాలా చక్కగా చక్క నీట్ గా చెప్తాడు. హ్యాట్స్ ఆఫ్ టు రాజేష్. అయితే మనం మెల్లగా ఈ మీరు రోజువారీ చెప్పేది ఇదంతా ఏమైనా ఒక పుస్తకం కింద కన్వర్ట్ చేసి మరి ఏమైనా ఇవ్వగలిగితే, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మరి రేపు ఎప్పుడో ఒక చోట తీరుబడిగా కూర్చుని చదువుకుని మీ గొప్పతనాన్ని మేము ఆ రకంగా చదువుకోగలుగుతాం. మరి యూట్యూబ్ లో ఉన్నాయి కదా సార్, డాక్టర్ గారు యూట్యూబ్ లో ఎంతసేపు ఉంటాయి? యూట్యూబ్ లో ఎప్పటికీ ఉంటాయి, ఎక్కడికి పోవు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం పాత పుస్తకాలు పత్రికలోని పాత మీడియా అయిపోయిందండి. అదే నిజమే, పత్రికా మీడియా అనేది, పుస్తకం మీడియా అనేది ఓల్డ్ మీడియా అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా విజువల్ ఉండాలి, మనకి కళ్ళకి కనపడాలి, చెవులు వినపడాలి. అయినా సరే మనం ఎక్కువ దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. కాబట్టి యూట్యూబ్ లో ఉన్న వీడియోలు అన్ని కూడా ఎప్పటికీ మనకి స్వాస్థ్యంగా మిగిలిపోతాయి. శాలెం గారు ఆ పనిలో మాత్రం మనందరినీ కూడా యూట్యూబ్ లో పెట్టించారు చక్కగా.
ఈ యూట్యూబ్ సెల్ ఫోన్ మన ఎంతకాలం పనిచేస్తుంది మీరు చెప్పగలుగుతారా? పర్వాలేదండి, గ్యారంటీ ఇస్తారంటే నేను ఒప్పుకుంటానండి. ప్రభు అక్కడ వరకు ఉంటుంది అనుకుంటాను. అందుకోసం ఈ పుస్తకం అయితే ఆ తర్వాత కూడా ఉంటుంది, 100 కాదు 200 200 అయినా ఏళ్ళు వస్తుంది. మరి రాజేష్ తాత్పుడు గారు అన్నారు యూట్యూబ్ అన్ని కూడా ప్రభు అక్కడ వరకు ఉన్నారు. నేను అనుకున్నా 1000 పరిపాలనలో కూడా ఉంటాయి, ఎందుకంటే నాకు దానికి సరిపడా బైబుల్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. 1000 పరిపాలన కూడా పాపంతో పన్నీ ఉంటాయండి. ఇప్పుడు భూ ప్రపంచం మీద ఏమేమి ఉన్నాయో అన్ని అన్ని మైనస్ పాపం అనమాట. సాధారణ బంధించబడతాడు. ముగ్గురు మేధావులు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. మేధావుల గురించి నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నాను కూడాను. చక్కటి చక్కటి ఎక్కడో లోపల నిగూఢమైన భావాలు తీసుకొచ్చి మనం చెప్తున్నారంటే ఎంత సంతోషం. క్రైస్తవ సమాజంలో కూడా ఇంత ఇంత గట్టి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నాకు నేను చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. అయితే ఏంటంటే నేను ఎంతకాలం దాని నేను రికాప్చులేట్ చేసుకుంటానికి వీలు పడినట్టుగా యూట్యూబ్ చూద్దాంలేండి తర్వాత. కానీ అంటే బుక్ పబ్లిషింగ్ అనేది ఇప్పుడు అసాధ్యం సార్. అదే బుక్ పబ్లిషింగ్ అసాధ్యం, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కొనట్లేరు కూడా బుక్స్, ఎక్కడో రేర్ అయిపోయింది. మేము 1000 కాపీలు వేస్తే ఇక మీ అన్ని మీకే మేము అమ్ముకోవాలి, మీరే అందరికి పంచుకోవాలి. అన్ని కాంప్లిమెంటరీలు అయిపోతాయి. చూడండి నా దగ్గర నేను ఒక 1500 ఒక పాటల వరకు రాశానండి. అందులో మా సొంత స్టూడియోలో 200-300 పాటలు రికార్డ్ చేశాం. అంటే అన్ని ఆడియోస్ ఉన్నాయి అందులో, కనీసం 200 ఆడియోస్ మా దగ్గర రికార్డ్ ఉన్నాయి. అయితే ఆ కనీసం ఆ 200 పాటలైనా ఒక బుక్ పబ్లిష్ చేద్దామని గత 20 సంవత్సరాలుగా ట్రై చేస్తాను. టైపింగ్ అయింది, ప్రూఫ్ రీడింగ్ అయింది, దేవుడు కొన్ని లక్షల రూపాయలు 4 విషయాల కోసం ఖర్చు పెడుతున్నాను. పాటల పుస్తకం కోసం దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. మా రేడియో సోదరు తెగాడి అడుగుతారు, పాస్టర్ గారు ఈ రేడియోలో వేసిన పాటలు మాకు పుస్తకం ఇవ్వండి అంటారు. బాబు 100 సార్లు మీరు రాసుకోండి అంటారు, తప్ప దేవుడు నాకు అనుమతి ఇవ్వకపోతే ఏం చేయాలి? పబ్లిషింగ్ ఎన్ని రకాల పబ్లిషింగ్ చేసాను లెక్కలేదండి, చాలా రకరకాల పబ్లిషింగ్ చేశాను. ఇప్పుడు 400 చరణాలు పాటలు బుక్ చేయాలి కదండి, అది ఇవ్వలేదు దేవుడు. ఏం చేయను, దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. పబ్లిషింగ్ అయితే నాకు అనుమతి ఇవ్వడండి, అది మీరు చెప్పండి. మీ బుక్ అనుకోండి 10 రోజులు పబ్లిష్ చేసి ఇచ్చేస్తాను. ఎవరినైనా సరే, ఎవరు ప్రాజెక్ట్ అయినా 10 రోజులు చేసేస్తానండి. నా ప్రాజెక్ట్ వచ్చేసరికి దేవుడు నాకు అనుమతి ఇవ్వట్లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు మహర్షి గారు చేస్తాను. ఇప్పుడు మన ముందు ఒక ప్రశ్న ఉందండి, ఏంటంటే ఈ క్లాసు వర్క్షాప్ ది ఇది కంటిన్యూ చేయాలా ఆపేయాలా? ఎందుకంటే ఎండ్లూరి ప్రభాకర్ గారు కూడా ఈ మాట అడిగారు నన్ను, సార్ ఇది మనకి అంత ఆసక్తి కనపడడం లేదు కదా, మరి ఇప్పుడేమో సెలవుల్లో ఉన్నారు అందరూ, ఇప్పటి వరకు సెలవులు తీసుకున్నారు, మరి ఏమన్నా హోంవర్క్ చేశారా లేదన్నది కూడా మనకి కనపడడం లేదు, మరి వద్దా అనేది ఒక ఆలోచన. నేను అనుకుంటున్నా అండి, చిన్నపిల్లల పాటలు ఎలా రాయాలి అది అది అనేది ఎన్ని సెషన్స్ జరిగితే అన్ని సెషన్స్ చేసి క్లోజ్ చేసేద్దాం సార్. అంటే నేను ఒక ఆలోచనకు వచ్చానండి, ఏంటంటే వర్షం ఎవరి కోసమో కురవదు, దాని అంతా అది కురుచుకుంటే వెళ్తుంది. అవునండి, నది నా నీళ్లు తాగుతున్నారా లేదా అని చూసుకోదు, అది ప్రవహిస్తూనే ఉంటుంది. అవునండి, అలాగే మన వర్క్షాప్ కూడా మనం కంటిన్యూ చేద్దాం, విని నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నేర్చుకుంటారు అంతే. కనీసం జోయల్ డాక్టర్ గారు, రాజకుమార్ గారు, తార రాజేష్ గారు, అమృత రాజు గారు, ప్రకాష్ గారు, మేరీ గారు, మేరీ గారు చాలా రెగ్యులర్ గా ఉండే వాళ్ళు అయితే మనకు 10 మంది అయితే ఉన్నారండి. అవునండి, రాజేష్ గారు క్షమించండి, నేను మిమ్మల్ని సమర్థిస్తున్నాను. అయ్యా థ్యాంక్ యూ. ఏ ఆల్రెడీ ఫేస్బుక్ లో చూసి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతూ ఉన్నారు, తమకి గైడెన్స్ గా ఉపయోగించుకునే వాళ్ళు కూడా. ఎందుకంటే రాజేష్ గారు మీ మాటకి నేను ఇంకో విధంగా సపోర్ట్ చేస్తాను. ఎలా అంటే మన ఇద్దరు కూర్చొని కూడా చేయొచ్చు, ఇది అవి ప్రొడక్షన్ అంతే, వీడియో ప్రొడక్షన్ అంతేనండి, అంతేనండి వీడియో ప్రొడక్షన్. ఇప్పుడు 10 మంది ఉన్నారు కూడా లేదు. ఇంకోటండి, ఇప్పుడు మనకి ఇది ఒక ఏమంటారు అలవాటుగా మారిపోయింది, మనం ఒకరినొకరు చూసుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఒకవేళ మనం చూసుకోకపోతే ఏదో బెంగపడుతుంది మళ్ళా. అవునండి, మిస్సింగ్ మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనం దీన్ని కొనసాగిద్దాం, ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే ఉపయోగించుకుంటారు.
మీరు జీవజలాల గురించి చెప్పారు కదా, జీవజలాలు రేడియో ప్రారంభించిన 2 సంవత్సరాల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది, ఒకే ఒక్క పోస్ట్ కార్డు, అది ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత. మరి ఆయన మొట్టమొదటిలో అనుకుని ఉంటే ఏమంటే 1 సంవత్సరం అయిపోయింది ఒక ఉత్తరం కూడా రాలేదు, మూసేద్దామని జీవజలాలు మూసుంటే ఈవేళ పరిస్థితి ఏంటి అసలు ఆలోచిద్దాం. కాబట్టి మనం ఒక మేఘం లెక్కండి, వర్షిస్తూనే ఉందాం, అది అది ఎక్కడ తడుస్తుందో తడవుదో అది అది వాళ్ళకి అప్పచెప్దాం. అలాగే మనం ఒక నది ప్రవహిస్తూనే ఉందాం, తాగిన వాళ్ళు తాగుతారు, పంట పండించుకున్న వాళ్ళు పండించుకుంటారు, లేని వాళ్ళు చేస్తారు, రాజర్ మీరు నేను ఖాళీగా ఉన్నాం సార్ అయ్యా, అయితే మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ కూడా ఇది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, మనతో పాటు మనల్ని బతికించడానికి మనకు సహాయం చేయడానికి యూనివర్సల్ రూత్ అండి, డాక్టర్ గారు కూడా చేయొచ్చున్నారు, మీరు కూడా ఉన్నారంటారు. రాజేష్ గారు, రాజేష్ గారు అయ్యా చెప్పండి. విషయం ఏంటంటే నేను ఒక అనుమానం వ్యక్తం చేశాను అంటే, ఇప్పుడున్న పరిస్థితిని ఓపెన్ గా మాట్లాడటంలో ఏంటంటే అసలు ఏంటి మన ఉద్దేశం ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుందని. అదే అదే, ఇప్పుడు మీరు మీరు వ్యక్తపరిచిన ఉద్దేశమే నాకు కూడా ఉంది మొట్టమొదట, ఏంటి ఎవరు రావలేదు ఎందుకు వచ్చింది మానేద్దామా అని. చాలా మంది అయితే ఈ రోజు ఆడియో పెట్టారు, వార్నింగ్ ఇచ్చారు, మీరు గోపల దుర్వినియోగం చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పిన ఈ సమర్థత బాగుంది, ఇది వర్షం కురుస్తా ఉండాలి అంతేకాని పంట లేదని అంతే కదా, మరి అంటే వెన్నెల కాస్తా ఉండాలి, అది అడవిలోకి వెళ్తుందా మనుషుల మధ్యకి వెళ్తుందా అని వస్తా. మనం వెన్నెల, మనం వర్షం, మనం నది. అయ్యా రాజేష్ అయ్యా, మనకి ఏం లేదు చెప్పండి సార్. మన షాలేం ఇజ్రాయేల్ గారు జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు లేరు, మీ తర్వాత మన ఎవరు ఎండ్లూరు గారు వచ్చారు, ఇదంతా మా అదృష్టం అయ్యా. అదృష్టం కాదు, దేవుని కృప. దేవుని సరే అది బాగుందా, దేవుని కృప. ఇప్పుడు మన ఎండ్లూరు ప్రభాకర్ గారిని మనం ఇలా ఆయన ఫస్ట్ ఇచ్చినప్పుడు ఆయన ఎవరో ఏంటో తెలియదు, చెప్తాను ఒక మాట చెప్తాను, గవర్నమెంట్ వారు ఆయనకి నెలకి 1 లక్ష రూపాయలు ఇచ్చి పాఠాలు చెప్పించుకుంటున్నారు, మనమేం ఫ్రీగా చెప్పించుకుంటున్నాం, అంతే తేడా. చాలా చాలా టాలెంటెడ్ పర్సన్ ఆయన, గవర్నమెంట్ ప్రొఫెసర్ అండి బాబు ఆచార్య, ఆయన గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు, మనమేమో బతి పాల్కొని పిలిచాం, ఆయన అంతా ఆయన వచ్చి చక్కగా చెప్తారు మనకు ఉచితంగా, ఇది కూడా కృప అంతే. అంతే కదా ఆయన, నేను దేవుని సేవ మాత్రమే చేస్తాను, వేరే సేవ చేయనని అనేక అవకాశాలు వదులుకుని దేవునిలో ఉండిపోయారు. అంతే కదా, మరి నేను ఫస్ట్ ఆయన గురించి తెలుసుకున్న తర్వాత అయ్యా బాబోయ్ మన క్రైస్తవ సాహిత్యంలో తాతిపూడి రాజేష్ గారు, తర్వాత ఎండ్లూరు ప్రభాకర్ గారు ఎంత గొప్పవారు ఉన్నారా, తర్వాత మనం ఈ మధ్య గొప్పవారు అయితే కాదు కానీ నేర్చుకుంటున్నామండి, అంతే మీతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఈ రోజున తాతపూడి ప్రభాకర్ గారు మాట చెప్తూ చెప్పినప్పుడు దాంట్లో విషయాలు మనం గ్రహించి నేర్చుకున్నాం, అలాగే ఎండ్లూరు ప్రభాకర్ గారు నేర్పింది నేర్చుకున్నాం, అది శాలేం ఇజ్రాయేల్ గారు రాసిన పాటలోంచి కొన్ని వందల సంగతులు నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఎంతమంది రాయగలుగుతున్నాం కానీ రాజకుమార్ గారు లాగా మనం రాయగలమా, ఆయన ప్రాసమేపరాస దంచేతుడు అంతేనాకటి పోట్లు రోకటి పోట్లు అంతే దంపుడు పాటలు తలాంత ఇచ్చాడు ఆయనకి, అందుకనే నా కవిత కంటే మీ రిప్లై బాగుందని చెప్పాను అన్నారు. అందుకనే అది కూడా మన ఎండ్లూరు ప్రభాకర్ గారు చెప్పినట్టు వెన్న కాస్తుంది, అడవి కాసిన వెన్న అవుతుంది. ఇవాళ ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, మొన్నటి దాకా మౌనంగా ఉన్న జోయల్ మాథ్యూస్ తను ఏం మాట్లాడినా సరే నీ మీద ప్రభావం బాగా కనపడుతుందని చెప్తున్నాడు వాళ్ళందరూ ఫ్రెండ్స్, అందుకంటే మనకు సాక్ష్యం కావాలండి, అది చాలా సంతోషం అండి ఇదంతా కూడా. కాబట్టి మనం వెన్నెల, మనం నది, మనం వర్షం వర్షం కొనసాగుతూనే ఉందామండి. ఆమేన్. పాస్ గారు
తప్పకుండా అండి. ప్రేమ కలిగిన ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రచయితల వర్క్షాప్ రెండవ పేజీలో మేము మరలా కలుసుకోవడానికి 2021లో మీరు కృప చూపారు. సాధ్యాసాధ్యాలు, సమస్య సమస్యలు, ఇబ్బందులు, ప్రభువ మా వ్యక్తిగత అనుభవాలు, మేము రాబోయే కాలంలో చేయవలసిన పనులన్నీ కూడా మేము చేర్చు. మా మాటల్లో దోషం ఉంటే క్షమించండి ప్రభు. ఈ వర్క్షాప్ అంతటి మీరు దీవించాలని, ప్రతి వారి మీద మీ కృప ఆశీర్వాదం ఉంచాలని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం మనకు, మన అందరి కుటుంబాలకు, మన ప్రత్యేకంగా ఇండ్లూరు ప్రభాకర్ గారికి వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేరుగాక. ఇంకా ఐదే ఉన్నాయి. మండే చెప్పండి తిమ్మతి గారు, చెప్పండి. ప్రైజ్ లార్డ్ సార్, తిమ్మతి గారు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వండర్ఫుల్, వండర్ఫుల్. దేవుడి కృపను బట్టి మిమ్మల్ని అందరూ చూడడానికి దేవుడు ఎంత సహాయం చేశారు సార్. థ్యాంక్ యూ సార్, ప్రైజ్ లాగండి. చెప్పండి. మీ పాత బైబిల్ లో చాలా కొటేషన్స్ అవి రాసుకున్నారు కదా, మీ బైబిల్ అది రోజు ఒక వాక్యం అన్నా మన గ్రూప్ లో పెట్టగలిగితే అనుభవం నుంచి రాసిన మాట్లాడి. వండర్ఫుల్ ఐడియా, చాలా పెడతాను నా పాత బైబిల్ నుండి, అంటే కొటేషన్ తో పెడతాను. మంచి ఆలోచన ఇచ్చారు, అంటే మరీ రెగ్యులర్ గా కాకపోవచ్చు, కొన్నిసార్లు బ్రేక్ అవ్వచ్చు, పెడతాను. ఆ బైబుల్ ఈ లోకంలో ఫిజికల్ గా ఇక్కడ ఉండిపోయినా అదే బైబిల్ మళ్ళా మనం పర్లోక రాజ్యంలో చూస్తాం. అవునండి, శాలేం గారు ప్రోగ్రెస్ ఇంపోర్ట్ అది చెప్పారు కదా. అందరికి ప్రెజ్ లేదు సార్, థ్యాంక్ యూ అన్నాడు సార్. ఎండూరు గారు ఉన్నారండి, ఎండూరు గారు వెళ్ళిపోయినట్టున్నారు. చెప్పండి అమృతరాజు సార్. సామర్లకోటలో ఆయన ఉండేటువంటి ఆ వీధి పేరు ఏమిటో ఒకసారి చెప్తారండి. ఎండూరు వారి వీధి, ఎండూరు వారి వీధి. ఎందుకంటే సాధారణంగా వీధి అసలు పేర్లు వేరే ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర జగ్గు జంక్షన్ ఉంది కదండి రాజా, జగ్గు జంక్షన్ యాక్చువల్గా జగ్గారావు గారి పేరు వచ్చింది కదండి. ఆ జగ్గు ఎగిరిపోయింది, జగ్గారావు జంక్షన్ మాత్రం ఉండిపోయింది. అలాగే అంటే ఒక్కొక్క వ్యక్తి ప్రాముఖ్యతను బట్టి వీధుల పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎండూరు గారు ఎక్కడుంటే ఎక్కడుంటే ఆ పేరు ఎండూరు వారి మీద అయిపోతుంది అంతే. మరి తాతపూడి గారు, రాజేష్ గారు మీద ఏంటో చెప్పగలరా మరి, మీరు చెప్పండి తాతపూడి వారి మీద. మా వీధి పేరంటే పాస్టర్ గారి వీధి, పాస్టర్ గారు కాదు కాబట్టి అంటే జీవజలాల వీధి. ఇప్పుడు శ్రీనగర్ అంటే జీవజలాల వీధి అంటారు, లేకపోతే పాస్టర్ గారి వీధి, చర్చ్ వీధి అంటారు. అది రైట్ సార్, ఓకే సార్. రాజేష్ గారు మీరే అని చేయాలి. ఓకే సార్, ఎస్ అండి.